దేవానికి స్తోత్రము తండ్రి యేసులో జీవముగల మా ప్రభువానికి స్తోత్రములు నాయన ఓ ఆరాధన నీకే ప్రభువా ఆరాధన నీవే పొందుకున్న దేవుడు నీవే పూజారుహుడవై ఉన్నావు హల్లెలూయా నీవే స్తోత్రార్హుడవై ఉన్నావు థాంక్యూ లార్డ్ థాంక్యూ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా థాంక్యూ జీసస్ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపామడవైన తండ్రి నీకు వందనాలు దేవా ఈ యొక్క సిరీస్ లో ఇది 4వ రోజు 5వ కూటము మరి ఈ ప్రాంతంలో ఇది 2వ కూటము చివరి కూటము దేవా మాకు ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రం నువ్వు ఎలాగైతే ప్రకృతి పరంగా ఆహ్లాదకరమైన వాతావరణం మాకు ఇచ్చావో ఆత్మీయంగా కూడా నువ్వు అలాగనే మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా మేము నమ్ముతున్నాము యేసయ్య ఇప్పుడు నీ సన్నిధి ఇక్కడ ఉన్నదని మేము నమ్ముతున్నాము ఇప్పుడు నీ దూతలు ఇక్కడ సంచరించుచున్నారని మేము నమ్ముతున్నాము ఇప్పుడు నీవు ఇక్కడ ఆత్మరూపిగా అగ్ని స్తంభముగా నువ్వు ఇక్కడ ప్రభువా సంచరించుచున్నావని నీ యొక్క మహిమానితమైన మేఘము మమ్మల్ని ఇప్పుడు ఇక్కడ ఆవరించి ఉన్నదని నమ్ముతున్నాం మేము తండ్రి మరొక్కసారి నీ సన్నిధికి వచ్చుటకు మరొక్కసారి నీ యొక్క అమూల్యమైన వాక్యమును వినుటకు నువ్విచ్చిన ఈ సమయం కొరికే వందనాలు ఇప్పటి వరకు నేను పాటల ద్వారా మేము మహిమపరుచున్నాం మా స్తుతుల సింహాసనము పైన ఆసీనుడవై ఉన్న దేవా ఖచ్చితంగా ఈ రాత్రి మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం ఇప్పుడు మాలోనికి వస్తున్నందుకు వందనాలు వచ్చిన నీ పిల్లలందరినీ అభిషేకించు ప్రతి బిడ్డను దీవించు ప్రతి ఒక్కరిను ఆస్వాదించు ఈ ప్రాంత ప్రజలను ఇదిగో ఇక్కడ ఈ పట్టణమును నువ్వు దర్శించమని ప్రార్థిస్తున్న దేవా నీ వాక్యము ద్వారాను మాట్లాడమని ప్రార్థిస్తున్నా రంగంపైకి బలిష్ఠుడైన దూతగా నేను ఆహ్వానిస్తున్నా నీవే ఈ దేహంలో నువ్వు ఎన్మార్ఫేవయ్యి మాట్లాడమని ప్రార్థిస్తున్న దేవా నీ వాక్యాన్ని వినిపించమని కోరుతున్నా ఎందుకంటే ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ఆ వాక్యమే మాకు జీవమునిచ్చేది ఆ వాక్యమే మాకు వెలుగునిచ్చేది ఓ నీ వాక్యమే మాకు సర్వస్వము దేవా అందుకే ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా మరి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు ఖచ్చితంగా ఈ ప్రాంతమును వాతావరణమును ఇక్కడ కరెంటుని పరిస్థితులను ప్రతిదీని కంట్రోల్లో ఉంచుకో దేవా నీ నామ మహిమార్థమై ఇదిగో ప్రతిదీని ఆధీనములో నీ నియంత్రణలో ఉండి నువ్వు నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరు నీ ఆత్మతో అభిషేకించబడుతురు కాక ఎవరైనా మా మధ్యలో రోగులు వ్యాధిగ్రస్తులు సమస్యలతో బాధపడుతున్న వారు ఇలా ప్రభువా రక్షణ లేని వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే ఇప్పుడే వారికి యేసుక్రీస్తు నామములో వారు కోరుకున్నవన్నీ వాళ్ళకు కలుగును కాక వాళ్ళ రోగములు యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందును కాక వాళ్ళకున్న వ్యాధులు వాళ్ళకున్న దయ్యపు శక్తులు విడిచిపెట్టిపోవును కాక అలానే ప్రభు వాళ్ళకున్న బలహీనతలు కూడా పూర్తిగా యేసుక్రీస్తు నామములో విడిచిపెట్టిపోవును కాక మరి రక్షణ లేని వారికి రక్షణ దయచే దేవా వాళ్ళు రక్షించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్న దేవా నీకు పూర్తిగా ప్రతిదీ సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరి ఈరోజున రాత్రికాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి పాస్టర్ మార్క్ గారికి వారి కుటుంబానికి సంఘానికి నేను ప్రభు యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలానే ఇక్కడ ఉన్న దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రభు యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ దెమ్ దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక అలానే మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక మీ కుటుంబాలను కూడా దేవుడు ఆస్వాదించును గాక మరి రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఎందుకంటే వాక్యమే మన జీవితములకు వెలుగై ఉన్నది వాక్యమే మనకు జీవమునిచ్చేది మనుష్యుడు బ్రతకాల్సిందే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన యేసు చెప్పాడు
కాబట్టి ఖచ్చితంగా ఆయన మాటనే మనకు జీవాన్ని ఇచ్చేది. అందుకే ఆ జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. మరి మనం రాత్రి కొన్ని విషయాలు చూసాం. నేను ఇది ఒక సీరియస్గా చెప్పుకుంటూ వస్తున్నాను. మరి అందులో మరి రాత్రి మనం చూసాం యేసుక్రీస్తు ఎలా వచ్చాడు, మనం ఎలా వచ్చాం, యేసుక్రీస్తు వచ్చిన విధానము, మనం వచ్చిన విధానం. మనం కూడా ఆదిలో ఉన్నాము. మనము కూడా జగత్పునాది వేయబడక మునిపే, లోకపునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనం కూడా ఏర్పరచబడి ఉన్నాం. అమనంటారా? అయితే ఆయనలో ఏర్పరచబడిన మనల్ని ఏమాన్ హల్లెలూయా ఆయనే ఇప్పుడు ఈ లోకంలోకి మనల్ని తీసుకొచ్చాడు. అమనంటారా? కానీ ఆయన ఆత్మగా ఉన్న ఆయన ఏమయ్యాడంటే థియోఫనీ అయ్యాడు. ఆయన అనగా వాక్య శరీరం దాల్చుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఆయన ఏమయ్యాడంటే రక్త మాంస శరీరం అయ్యాడు ఆయన. అమనంటారా? సేమ్ అదే విధంగా మనం ఎలా వచ్చామంటే మనం దేవుని ఆలోచనలో దేవుని గుణలక్షణంలో ఉండే, కానీ మనము ఆదిలో దేవుని ఆలోచనలో దేవుని గుణలక్షణంలో ఉన్న మనము మరి థియోఫనీలోనికి రాకుండా థియోఫనీని దాటుకొని మనము రక్త మాంస శరీరంలోనికి వచ్చాం మనం. అందుకే మనకి ఏవి గుర్తుకు లేవు. మనం ఆయనలో భాగమన్న సంగతి గుర్తుకు లేదు. ఆయనలో మనం ఏర్పరచబడమన్న సంగతి గుర్తుకు లేదు. ఆయనలో మనం ఎన్నుకోబడమన్న సంగతి, ముందుగా నిర్ణయించబడిన సంగతి గుర్తుకు లేదు. అంతేకాదు యేసుక్రీస్తుకు అన్నీ ఎలా తెలుసు అంటే ఆయన థియోఫన్ నుండి వచ్చాడు, మనం థియోఫన్ నుండి రాలేదు. అందుకోసమే ఈ రోజున అనేకులు మరి దాన్ని గ్రహించలేకపోతున్నారు. హల్లెలూయా. ఓకే, మనం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. లెట్ అస్ గో టు ద బైబిల్, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. రోమిలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము. రోమిలకు రాస్తున్న పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం నుండి మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. తీసారా అందరు కూడా? ఓకే. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ప్రభు ఈ మాటలను దీవించును గాక. అదేవిధంగా ఇంకొక లేఖనం కూడా, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడింది, నిత్యమునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమందు నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసేవలను కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. మరి ఆయన తన ఆత్మను సంచకరువు మనకు అనుగ్రహించున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం.
మహోనతుడా సర్వనతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు తండ్రి. చదవబడిన ఈ యొక్క వాక్య భాగమును నీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఇది మాకు జీవాహారమై ఉన్నది. నీ వాక్యం ఎప్పుడు విశ్వాసికి జీవాహారము, నీ ఆత్మ ఎప్పుడు విశ్వాసికి జీవజలమై ఉన్నది. అందుకే దేవా ఈ రోజున నీ జీవాహారమును మాకు దయచేయి. ఇదిగో నీవే నీ వాక్యమును విరిచి ప్రభువా మాకు అర్థమవునట్లుగా నీ పరిశుద్ధాత్మ మా హృదయాలలో వాటిని తెరుచును గాక. నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటున్నాం. రాత్రి నీవే రంగంపైకి దిగిరా, నీవే రంగము పైన ఉండి మాట్లాడమని నీకు సమర్పించుకుంటూ ప్రభువా ఆటంకపరచాలని చూస్తున్న దురాత్మ శక్తులను, దయ్యపు శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలను మేము ప్రభువైన యేసుక్రీస్తులో బంధిస్తున్నాం. పూర్తిగా నువ్వు ప్రతిదీ నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. ప్లీజ్ బిజీ నౌ. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. వర్షం వైపు ఏమి చూడకండి, వాక్యం వైపు చూడండి. ఈ రాత్రి జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు గమనించాలని నేను ప్రభు నామం పేరట కోరుతా ఉన్నాను. యు హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా మీరు చూడాలని కోరుతున్నాను. నేను పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రేమైన దేవుని పిల్లలారా, రాత్రి మనము యేసుక్రీస్తుకు మనకు వ్యత్యాసం ఏంటో చూసాం. ఎవరైతే ఏర్పరచబడ్డారో, ఎన్నుకోబడ్డారో, జగత్ పునాది వేయబడక మునిపే ఎవరైతే ఆ యేసుక్రీస్తులో ఎన్నుకోబడ్డారో. ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరంటే దేవుని మర్మమై ఉన్నాడు. మరి మనం ఎవరు, వధువు ఎవరు అంటే యేసుక్రీస్తు మర్మమై ఉన్నది. మరి ఈ గొప్ప మర్మానికి నేను పరిచారకుడని పౌలు గారు రాశాడు. ఈ సువార్త మర్మమును నేను ప్రకటించుచున్నాను, ఈ మర్మం యొక్క జ్ఞానమును నేను ఈరోజు ప్రకటిస్తున్నానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మర్మం ఏదైతే సువార్త మర్మము అపోస్తలుడైన పౌలు గారు బోధించాడో దాని గురించి పూర్తిగా ఆ మర్మాన్ని విప్పి బోధించింది ఎవరంటే ఏడవ దూత. ఎందుకంటే ప్రకటన పదార్థం 7వ వచనంలో ఏడవ దూత పలుగు దినములలో అతడు బూర ఉద్భవించుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాడు. చెప్పాడా లేదా? అమనండారా. సో ఇప్పుడు దేవుని మర్మం అంతా సమాప్తమైన కాలంలో ఉన్నాం. ఆదికాలం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 66వ పుస్తకంలోని సమస్తమైన మర్మమును 7వ దూత ద్వారా అనగా విలియం బ్రెనమ్ ద్వారా మనకి ఈరోజు బయలుపరచబడ్డది. ఆ మర్మం ఏంటిదో మనం చూసాం. ఆ మర్మం ఎవరో కాదు, యేసుక్రీస్తు, ఆయన సంఘం, యేసుక్రీస్తు, ఆయన శ్రీమతి యేసుక్రీస్తు, ఆయన భార్య, ఆయన వధువు. అంతేనా కాదా? అమనంటారా. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాత్రి ఒక అద్భుతమైన విషయం కూడా మనం చూసాం. ఎందుకు మనకు ప్రవక్త కావాలి? ఎందుకంటే యేసుక్రీస్తుకి ఏ ప్రవక్త అక్కర్లేదు, యేసుక్రీస్తుకు ఏ పాఠశాల అక్కర్లేదు, యేసుక్రీస్తుకు ఏ పాండిత్యమును బోధించే ఆ బైబిల్ కాలేజీలో ఉండే ఆ రివరెండ్లు బిషప్లు ఆయనకు అవసరం లేరు. కారణం ఆయన ఆత్మ నుండి థియోఫనిలోనికి అనగా వాక్య దేహంలోనికి అనగా అక్షయ శరంలోనికి అమృత శరంలోనికి వచ్చి అక్కడి నుండి ఆయన రక్త మాంస శరంలోనికి వచ్చాడు ఆయన. దానివలన ఆయనకు అన్నీ తెలుసు. ఆయన వాక్య దేహంలో ఉండగానే ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యాడు. హలో. ఆయన థియోఫనిలో ఉండగానే ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ప్రవక్తల గురించి ఆయనకు బోధించాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆ ప్రవక్తలకు ఆయనేగా ప్రత్యక్షమైంది, ఆ ప్రవక్తలకు కనబడింది ఆయనే కదా. అక్కడ సినాయి పర్వతం పైన అదిగో మోషేను పిలిచి ఆ సినాయి పర్వతం శిఖరంలో ఆయన అక్కడ మేఘముగా దిగొచ్చినప్పుడు ఆ మేఘంలోనికి పిలిచిందే ఆయన కదా. ఆ పదాజ్ఞల పలకలు ఇచ్చిందే ఆయన. కాబట్టి ఆయనకి ఏ పాండిత్యం అక్కర్లే. అంటే ఎవరు ఆయనకు లేఖనాల గురించి బోధించాల్సిన అవసరత లేదు. కానీ నీకు నాకున్నది. కారణం ఏంటంటే మనం థియోఫని దాటుకొని వచ్చాం. మనం థియోఫన్లో నుండి వస్తే మనకు కూడా తెలుసుండేది. ఏయ్ వింటున్నారా? అఫ్కోర్స్ యేసుక్రీస్తు ఆయన థియోఫనిలో ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం.
ఎక్కడా ఆయన లోపట ఉన్నాం. అర్థమైందా? యేసుక్రీస్తు థియోఫనీలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆ వాక్య దేహంలోనికి, ఆ అక్షయ శరీరంలోనికి, ఆ అమర్త శరీరంలోనికి ఆయన మారినప్పుడు మనం కూడా ఉన్నాం, కానీ ఆయన లోపల ఉన్నాం మనం. ఆయన జీవంలో భాగమై ఉన్నాం మనం, ఆయన ఆత్మలో భాగమై ఉన్నాం, కానీ మనకు థియోఫనీ లేనప్పుడు, ఆయనలాగా ప్రత్యేకంగా ఒక థియోఫనీ లేదు. ఇప్పుడు రాబోతుంది మనకు, ఇప్పుడు ఆ థియోఫనీ రాబోతున్నది. ఇప్పుడు మనకు ఇప్పుడు అక్షయ శరం రాబోతున్నది, ఇప్పుడు అమర్త శరం రాబోతున్నది, కానీ అప్పుడు మనకు లేదు. దాన్ని దాటుకొనే వచ్చామన్నాడు ప్రవక్త. ఆదాము దాన్ని దాటుకొని వచ్చాడు, ప్రవక్త దాన్ని దాటుకొని వచ్చాడు, నువ్వు నేను కూడా దాన్ని దాటుకొని వచ్చాం. హల్లెలూయా. అందుకే మనకు అన్నీ తెలియదు, అందుకే మనం ఆత్మీయ మతిమరుపులో ఉన్నాం. ఇప్పుడు ఆత్మీయ మతిమరుపు పోగొట్టడానికి నువ్వు ఎవరో చెప్పడానికి లేఖనాల వాక్యంలో నీ స్థానము, ఆ వాక్యం ఇప్పుడు నీలో స్థానము. హల్లెలూయా. చూపించడానికి ఎవరు వచ్చారంటే ప్రవక్త వచ్చాడు, విలియం బ్రానమ్ వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు లేఖనంలో నీ స్థానాన్ని చూపించాడు, నీ ఛాయను చూపించాడు. రూతు నీ ఛాయననేనా? అసనేతు నీ ఛాయననేనా? వినపడతలేదు నాకు. షారా నీ ఛాయననేనా? రిప్కా నీ ఛాయననేనా? అభికేలు నీ ఛాయననేనా? అమెనంటారా? బెస్సబా నీ ఛాయననేనా? అమేన్. వాళ్ళందరూ ఎవరు? మన ఛాయలై ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరివో చెప్పడానికి వచ్చాడు. వాస్తవంగా నువ్వు ఒక రూతువి, కన్ను మర్చిపోయావు. నువ్వు ఎందుకు మర్చిపోయావు? నువ్వు దేవుని ఆలోచన నుండి గుణలక్షణము ఆలోచన, ఆ గుణలక్షణమే ఆలోచన, ఆ దేవుని గుణలక్షణము ఆలోచన నుండి నేరుగా రక్తమాంస శరీరంలోకి వచ్చావు. ఏ సరే రాలేదు. ఆయన ఆలోచన నుండి ఆయన వాక్య శరీరంలోకి వచ్చాడు, థియోఫనీలోకి వచ్చాడు. వచ్చి అందరి ప్రవక్తలకు కనబడ్డాడు, అందరి ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యాడు, అందరి ప్రవక్తలకు ఆయన వాక్యం ఇచ్చాడు. అర్థమవుతుందా? అందుకే నా వంటి ఒక ప్రవక్తను సహోదరులైన మీ మధ్యలో దేవుడు పుట్టించును అని మోషే చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. ఎందుకంటే మోషేకి ఇచ్చిందే ఆయన ఆ మాట. ఎందుకంటే ఆయన మోషే లాంటి ప్రవక్తగా ఉండబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు మోషే వంటి ప్రవక్తగా, ఎందుకంటే మోషే ఆ మేఘంలోకి వెళ్ళి, ఆ మేఘంలోనికి వెళ్ళి, ఆ కొండపై మేఘంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని పాత నిబంధన తీసుకొస్తే, యేసుక్రీస్తు ఆ మేఘంలోనికి, ఆ ఎత్తైన కొండపై ఉన్న ఆ మేఘంలోనికి వెళ్ళి కృపను తీసుకొచ్చాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు విలియం బ్రానమ్ ఆయన సన్సెట్ పర్వతం పైన మేఘంలోనికి వెళ్ళి అటు ధర్మశాస్త్రాన్ని, కృపను, మొత్తం హోల్ బైబిల్ని తీసుకొచ్చాడు. అదే ఏడు ముద్రల పుస్తకం అయి ఉన్నది. ఎందుకంటే ఏడు ముద్రల గ్రంథములో బైబిల్ అంతా ముద్రించబడి ఉన్నది. గ్లోరీ, హల్లెలూయా. అందుకే బైబిల్ అంతా ముద్రించబడడం వలన మర్మం అంతా సమాప్తం అయిపోయింది. ఎవడైనాను ఇంకా మర్మం ఉన్నది అంటే వాడు మెంటల్ ఫెలో. ఎందుకో తెలుసా? ఏడవ దూత ద్వారా సమస్త మర్మము సమాప్తమై ఉన్నది. మర్మం ఎవరంటే యేసుక్రీస్తు. ఆది అపోస్తలు ప్రకటించిన యేసుక్రీస్తు. క్రీస్తు మర్మం అన్నాడు, క్రీస్తు మర్మమును మీకు ప్రకటిస్తున్నాను అన్నాడు. ఇంకో దగ్గరనో చూపించానుగా మొదటి రోజు. నేను కావాలంటే దాన్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసినాక డౌన్లోడ్ చేసుకొని వినండి ఆ లేఖనాలన్నీ కూడా. పౌలు గారు ఏమన్నాడు? ఆది అపోస్తలు అందరు ఏమన్నారు? పౌలు గారు వాళ్ళని కలుపుకుంటూ బోధించాడు. ఆయన నేను చెప్తానని అనలేదు, మేము చెప్తానం. మేము ఎవరు? మేము అపోస్తులు. పేతురు, యోహాను వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అపోస్తులు అందరూ పౌలు గారితో కలిపి బోధిస్తా ఉన్నారు. అది దేవుని మర్మమైన క్రీస్తును మీకు ప్రకటిస్తా ఉన్నాం. బైబుల్ అంతా క్రీస్తే. ఉల్లెంబ్రేనమంటాడు, బైబుల్ అంతా యేసుక్రీస్తే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తే కనబడతాడు. ఆయనే దేవుని మర్మమై ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన మర్మములో ఆయన ఆ దేవుని మర్మములో ఉన్న యేసుక్రీస్తు బయలుపరచబడితే ఇప్పుడు యేసుక్రీస్తులో ఒక మర్మం దాగున్నది. ఆ మర్మమే వధువై ఉన్నది, శ్రీమతి యేసుక్రీస్తు అయి ఉన్నది, సంఘం అయి ఉన్నది, నువ్వు నేనై ఉన్నాము. ఇప్పుడు అది బయలుపరచబడింది ఈ రోజున. ఇక దీనికంటే పెద్ద మర్మం వేరే లేదురా దరిద్రుడా. విలియం రెన్నాం తర్వాత వేరోడు వస్తాడు, విలియం రెన్నాం తర్వాత వాడొస్తాడు, వీడొస్తాడు లేదు. ఏడు సంఘకాలాలే ఉన్నాయి, ఏడుగురు దూతలే ఉన్నారు, దేవుని కుడి చేతిలో ఏడు నక్షత్రాలే ఉన్నాయి. వేరే నక్షత్రం వస్తే అది పడిపోయిన నక్షత్రం, అది రాలిపోయిన నక్షత్రం. అది ఏడో నక్షత్రం తర్వాత వేరే ఏ నక్షత్రం వచ్చినా అది రాలిపోయిన నక్షత్రం అది. ఎందుకంటే దేవుని కుడి చేతిలో ప్రకటన ఓడా దేము 20 21 ఏడు నక్షత్రాలే ఉన్నాయి, ఏడుగురు దూతలే ఉన్నారు. 8వ నక్షత్రం ఎవడొచ్చినా వాడే లూసిఫర్, వాడెవడైనా కావచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో వాడికి స్థానం లేదు. 7వ దూతకు స్థానం ఉంది, విలియం బ్రెన్నాంకి స్థానం ఉంది, కానీ ఆయన తర్వాత వేరేవాడికి ఎవరికి ఇక స్థానం లేదు. ఆయన తర్వాత స్థానం వధువుకే, ఇక పెళ్లి కుమార్తెకే. ఇక యేసుక్రీస్తు ఒక వధువుకి, పెళ్లి కుమార్తెకే ఆ తర్వాత స్థానం. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అని చెప్పాలా గట్టిగా, ఎందుకంటే నేను చెప్పేది వాక్యం కాబట్టి. జాగ్రత్త వినండి, ఇప్పుడు ఈ మర్మం బయలుపరచబడింది. ఇక ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న 66 పుస్తకాలలో ఎవరున్నారో తెలుసా? ఈ భార్య భర్తలే ఉన్నారు. ఆదాం దగ్గర నుండి మొదలైంది ఆ స్టోరీ. ఆదాం ఎవరు? కడపటి ఆదామైన యేసుక్రీస్తు. అవ్వ ఎవరు? కడపటి అవ్వైన శ్రీమతి యేసుక్రీస్తు. సంఘం ఆయనలో నుండే తీయబడింది. ఆదాములో నుండి అవ్వ ఎలా బడి తీయబడిందో యేసుక్రీస్తులో నుండి ఈరోజు ఈ వధువు బడికి తీయబడింది. అమనంటారా? అర్థమైన ఆమె చెప్పండి. అక్కడి నుండి మొదలైంది లవ్ స్టోరీ, అక్కడి నుండి మొదలైంది యేసుక్రీస్తు ఆయన సంఘమైన భార్య స్టోరీ. ఆ తర్వాత మీరు బైబిల్ అంతా దాన్ని కంటిన్యూ అవ్వడం చూస్తారు. చివరికి నిజ రూపం వచ్చింది. నిజరూపం ఎవరు? యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో నిజరూపం ఆయననే. ఆయనే మోషే, ఆయనే అబ్రహాము, ఆయనే యోషువా, వింటున్నారా? ఆయనే ఏలియా, ఆయనే సొలొమోను. వాళ్ళందరు ప్రవక్తలందరూ ఆయనలో నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ ఆయన ద్వారా వచ్చిన వాళ్ళు, ఆయన పంపిస్తే వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఆయన ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళందరికీ వాక్యం ఇచ్చిందే ఆయన. అందుకే సొలొమోను కూడా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అబ్రహాము కంటే నేను ముందున్నవాడను. ఏసు మాటలన్నీ ఎందుకు చెప్పాడు? ఆయన అప్పటి నుండి ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన ఎలా ఉన్నాడు? థియోఫనీలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు వినపడతలేదు నాకు. ఆ థియోఫనీలో ఉన్నాడు ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు థియోఫనీలో ఉన్న ఆయన జాగ్రత్త వినాలి నేను చెప్పేది. థియోఫనీగా ఉండి ఆయన అనేకులకు ప్రత్యక్షమయ్యాడు, ఆయా కాలాలలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు, ఆ ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తల జీవితాలు కూడా యేసుక్రీస్తును చూపించాయి. ఆ ప్రవక్తల జీవితాలు కూడా యేసుక్రీస్తును చూపించాయి కాదా? నువ్వు ఏ ప్రవక్తనైనా తీసి చూపించు నాకు బైబిల్లా, నేను ఆ క్యారెక్టర్ ఆ గుణలక్షణం యేసుక్రీస్తుదని చూపిస్తా, ఆ పాత్ర యేసుక్రీస్తుదని చూపిస్తా. ఎందుకంటే ఈ ప్రవక్తలు వచ్చిందే ఆయన గుణలక్షణాల్లో నుండి, ఆయన గుణలక్షణాలను వ్యక్తపరచడానికి, ఆయన పాత్రను వ్యక్తపరచడానికి, ఆయనను చూపించడానికి. హల్లెలూయా. అందులో కొంతమంది ప్రవక్తలు వధువు కూడా, అంటే నువ్వు నేను. కొంతమంది ప్రవక్తలు వధువును కూడా చూపించారు, సంఘాన్ని కూడా చూపించారు. ఎందుకంటే వధువు కూడా పెళ్లి కుమార్తె కూడా ఆయనలో భాగమై ఉన్నారు, ఆయనలో గుణలక్షణమై ఉన్నారు. ఆమెనంటారా? జాగ్రత్త వినండి, ఇప్పుడు ఈ మర్మాన్ని సమాప్తం చేయడానికి ఎవరు వచ్చారు? 7వ దూత. ఎవరొచ్చారు? 7వ దూత వచ్చాడు. ఇప్పుడు ఆ మర్మం సమాప్తమైంది. సమాప్తం అంటే అర్థము అయిపోయిందని కాదు, ఎవరికైతే అది బయలుపరచబడాలో అది వారికి బయలుపరచబడింది.
మరి నేను ముందే చెప్పాను ఎవరికి బయలుపరచబడుతుంది ఆ మర్మములో ఉన్న వారికి ఎవరికి ఆ మర్మములో ఎవరు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ మర్మములో నువ్వు ఉంటే నీకు మాత్రమే నీ హృదయంలో ఆ మర్మం తెరవబడుతుంది నువ్వు చూసుకోగలుగుతావు వాక్యముల నీ స్థానాన్ని చూసుకోగలుగుతావు అరే ఈ దృశ్యం నాదే నా జీవితంలో అందుకే నా దేవుడు ఇదంతా చేసుకుంటూ వచ్చింది నా జీవితంలో కూడా దేవుడు అందుకే నేను ఇదంతా చేసుకుంటూ వచ్చింది హల్లెలూయా వాక్యములో నువ్వు ఉన్నావు వాక్యము నీలో ఉన్నది వాక్యములో నువ్వు ఉన్నావు వాక్యము నీలో ఉన్నది మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆదిరమని మీరు తెలుసుకుందురు మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్న ఎడల మీరు ఏమడుగుదురో అది మీకు అనుగ్రహించబడును మర్మము తెరవబడడం అంటే అర్థమేంటో తెలుసా వాక్యములో నువ్వు ఉన్నావు వాక్యము నీలో ఉన్నది మర్మం ఎవడు తెరవబడలేదో తెలుసా వాక్యములో లేనోడు వాక్యం వాన్లో లేదు అందుకే వాడంటాడు మర్మములు మర్మరాలు అక్కర్లే ఇంకోటి అంటాడు మర్మాలు అన్ని తెరవబడలే ఎందుకంటే వాడికి వాడు చూసుకోలేడు దాంట్లో ప్రవక్త వర్తమానాలు వాడు చూసుకోలేడు నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తుంటా నువ్వు హాజరు కాని పెళ్ళి ఆల్బంలో నీ ఫోటో వెతికితే ఎక్కడి నుండి వస్తుంది అసలు ఆ పెళ్ళికే నువ్వు హాజరు కాలే హాజరు కాని ఆ పెళ్ళి ఆల్బంలో నువ్వు ఎక్కడి నుండి వస్తావు నీ ఫోటో జగత్ పునాది వేపడక మునిపోయి నువ్వు హాజరయ్యి ఉంటే ఆయనలో నువ్వు ఉంటే ఆ వాక్యంలో నువ్వు ఉంటే ఆయన ఆలోచనలా ఎందుకంటే ఆలోచనే వాక్యమైనది నువ్వు ఆయన ఆలోచనలు ఆయన గుణలక్షణంలో ఉంటే ఆ ఆల్బంలో నువ్వు ఉన్నట్టు నీకు కనబడతా ఉంటుంది అందుకే మర్మం లేని వాళ్ళందరికీ సెకండిసి నేను ఒకటే అంట కరెక్టే మర్మం లేదు నీకు నీకు ఇంకా మర్మములు తెరబడలే నీకు నీకు ఇంకా మర్మములు పూర్తి కాలే నీకు సెకండిచ్చి అట్లనే ఉండు అట్లనే సావు అందులోనే సావు ఎందుకంటే నువ్వు ఎన్నడూ చూసుకోలేవు నీ దృశ్యాన్ని నీ ఫోటోని ఎన్నడూ బైబిల్లో చూసుకోలేవు నీ యొక్క ఫోటోని బైబిల్లో చూసుకోవాలి మీకు ఉదాహరణ చెప్తానా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి శాస్త్రులు పరిసయ్యులు సదుకేయులు ఓ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటో తెలుసా నువ్వు నిజంగా క్రీస్తు అయితే మెస్సయ అయితే మాకు ఒక సూచన చూపించు ఆకాశము నుండి మాకు ఒక సూచన చూపించు ఆ మాట ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియ నడుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచన తప్ప మీకు నేను ఏది ఇవ్వను మీకు అంటే ఇంకో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు తనను తాను యోనాలో చూసుకున్నాడు వాక్యములో లేఖనములో యేసుక్రీస్తు తనను తాను యోనాలో చూసుకున్నాడు యోనా ఎలాగైతే మూడు దివారాత్రులు తిమ్మింగలము కడుపులో ఉన్నాడు మనిషి కుమారుడు కూడా అదిగో మూడు దినములు భూగర్భములో ఉండును అంటే యేసుక్రీస్తుకు యోనా చదివితే ఎవరు అరుస్తున్నారంటే తన దృశ్యమే ఆ పుస్తకం చదువుతుంటే అది తన లైఫ్ స్టోరీ అది తన జీవిత చరిత్ర అని అర్థమైపోయింది అందుకే యోనాను గురించిన సూచన మీకు ఇస్తున్నాడు ఇచ్చిన ప్రకారంగానే చేశాడా లేదా ఇచ్చిన ప్రకారంగానే జరిగించాడా లేదా మూడు దివరాత్రులు ఆయన భూమి గర్భంలో ఉన్నాడా లేదా వినబడతలేదు నాకు యేసుక్రీస్తు ఎలాగైతే వాక్యములో తనను తాను చూసుకోగలిగాడో ఇప్పుడు యేసుక్రీస్తులో ఏర్పరచబడిన వధువు సంగతి ఏంది ఏర్పరచబడిన ఆ దేవుని కుమారు కుమార్తెల సంగతి ఏంది ఆ సంఘం సంగతి ఏంది ఎందుకంటే వాళ్ళందరూ ఏర్పరచబడ్డారు కదా ఎఫెసీ 1 అధ్యాయం 4-6 వచనాల ప్రకారంగా వాళ్ళు క్రీస్తులో ఏర్పరచబడ్డారు కదా జగత్ పునాది వేబడక మునిపే మరి ఇప్పుడు వాళ్ళు లేఖనాలు చూసుకుంటే వాళ్ళకి ఏం కనబడాలా వాళ్ళ దృశ్యం వాళ్ళకి కనబడాలా వాళ్ళ కార్యాలు వాళ్ళకి కనబడాలా అందుకే దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేస్తున్నాడా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందుకే దేవుడు నా జీవితంలో ఈ కార్యాలు చేస్తున్నాడా ఓయ్ వింటున్నారా నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా ఇప్పుడు ఈ బైబిల్ ఏదో తెలుసా నీ లైఫ్ స్టోరీ యేసుక్రీస్తుది నీది యేసుక్రీస్తుది నీది జీవిత కథ ఈ బైబిల్ దీన్ని చదువుతూ ఉంటే నీకు ఆరాధన వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది నీలో జరుగుతూ ఉంది కదా
ఇది నీలో నెరవేరుపోతా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మర్మమును సమర్థం చేయడానికి ఏడవ దూత వచ్చాడు. ఆ మర్మమునకే నేను పరిచారకుడని పౌలు గారు చెప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ సిస్టర్, చాలా మందికి దేవుడి వాక్యం తెలవక బుద్ధిహీనులాగా మాట్లాడుతుంటారు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి ఉంటే అలా మాట్లాడరు. వాక్యము తెలియక, వాక్యం అర్థం కాక. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. నువ్వు దేవుని ఆలోచన నుండి వచ్చావు. దేవుని ఆలోచన దేవుని గుణలక్షణమై ఉన్నది. అంటే దేవుని పాత్ర, గుణలక్షణం అంటే పాత్ర. అబ్రహాము దేవుని గుణలక్షణం, పాత్ర. అర్థమవుతుందా? మోషే దేవుని గుణలక్షణం, పాత్ర. వాళ్ళందరూ దేవుని పాత్రలు. దేవుడు తనను తాను వారిలో నుండి బయలుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు తనను తాను వారిలో నుండి బయలుపరుచుకున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిలో ఉండి వారిలో నుండి బయలుపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. అర్థమైందని చెప్పింది. కానీ మనము సమస్య ఏంటంటే, మనది మనం ఎందుకు ఆత్మీయ మతిమరుపులకు వెళ్ళిపోయినామంటే, ఆయనలాగా మనము ఆలోచన నుండి గుణలక్షణము నుండి వాక్య దేహంలోనికి రాలేదు. అదే థియోఫనీ. గ్రీక్ భాషలో దాని థియోఫనీ అంటారు. పౌలు గారు దాన్ని అక్షయ శరీరం అన్నాడు. ఈ రక్తమాంస శరీరము క్షయమైన శరీరం. క్షయమైనది అంటే నశించిపోయేది, మర్తమైనది అంటే నశించిపోయేది, అమర్తమైనది అంటే నశించిపోంది. నశించిపోని శరీరం, అక్షయ శరీరంలోనికి యేసు మొదటిగా వచ్చి అక్కడ నుండి ఆయన కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన రక్తమాంస శరీరంలోకి వచ్చాడు ఆయన. అందుకే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే ఆయనకు లేఖనాలు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ లేఖనాలు అన్నింటిలో ఆయన ఉన్నాడు. ఆ లేఖనాలు ఇచ్చిందే ఆయన. ఆ ప్రవక్తలతో మాట్లాడిందే ఆయన. హలో. ఆ ప్రవక్తల ద్వారా, వాళ్ళ జీవితాల ద్వారా బయలుపరుచుకున్నదే తన జీవితాన్ని. తన జీవితాన్ని ఆ ప్రవక్తల జీవితాల ద్వారా బయలుపరిచాడు. ఆ ప్రవచనాల ద్వారా బయలుపరిచాడు. వింటున్నారా? కాబట్టి ఆయనకు ఎవరు లేఖనాలు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఆత్మీయ మతిమరుపు లేదు. కానీ నీకు నాకు ఆత్మీయ మతిమరుపు వచ్చింది. ఎలా వచ్చింది? డైరెక్ట్గా దేవుని గుణలక్షణమైన మనము, దేవుని ఆలోచన అయిన మనము జగత్పునాది వేపడికి మునిపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన లోపట, ఆయన లోపట ఏర్పరచుకున్నప్పుడు ఆయన గుణలక్షణం, ఆయన ఆలోచన మనము, ఆలోచన నుండి మనము డైరెక్ట్గా రక్తమాంస శరీరంలోకి వచ్చేసాం. థియోఫనీని దాటుకొని. అందుకే మనకు అన్నీ తెలుస్తలేవు. అందుకే మనకు ప్రవక్త కావాలి. అన్నీ తెలియజేయడానికి, అన్నీ జ్ఞాపకం చేయడానికి. మరలా తిరిగి నువ్వు ఎవరువో, ఎక్కడి నుండి వచ్చావో, ఇప్పుడు ఎందుకున్నావో భూమిపైన, ఇక ముందు నీకేం కాబోతున్నదో, భవిష్యత్తులో నువ్వు ఎక్కడుండబోతున్నావో, నీ శరీరంలోనికి రాకముందు నువ్వు ఎవరివి, ఈ శరీరంలోనికి వచ్చిన తర్వాత ఎందుకున్నావు, ఈ శరీరం దాటుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం కాబోతున్నావు, అంతా ఈ బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉన్నదాన్ని నీకు చూపించాలి ఆయన. అదే ఏడవ దూత యొక్క వర్తమానమై ఉన్నది. అదే విలియం మ్యారియన్ బెన్హామ్ వర్తమానమై ఉన్నది. అమనంటారా? నా ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త ఇది కొంచెం ఇటెడ్ జర్ బ్రదర్, ఎందుకంటే అది డైరెక్ట్గా ముఖాన్ని తగులుతుంది. ఇటెడ్ జర్ పంపి కొంచెం. ఓకే, ఇది ఉంచుగా నా రైట్. ప్రవక్త చెప్తున్న పాయింట్ నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు మాత్రమే కాదు, రేపు దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఎవరెవరు వింటారో నాకు తెలియదు, కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పోతుంది ఈ వీడియో. ప్రపంచం మొత్తం వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఇది ప్రవక్త చెప్పిందే అని రూఢిగా వాళ్ళు నమ్మునట్లుగా నేను చదివి వినిపిస్తున్నా. ఈ మెల్కీసెదెక్ ఎవరైనా వర్తమానం 1965లో ఫిబ్రవరి 21 సాయంత్రం చెప్పాడు ప్రవక్త. ఈ వర్తమానంలో ఆయన 69 పారాగ్రాఫ్లో అంటున్నాడు, తేటగా చూడండి. చూడాలంటే అక్షరాలను కాదు, అవి శరీరధార అవడం చూడాలి మనం. తేటగా చూడండి, ఆది అందు నువ్వు వాక్యముగా ఉండనిచ్చో, ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉండజాలవని స్పష్టముగా తెలియజేయుచున్నది. బా, ఆది అందు నువ్వు వాక్యముగా ఉండనిచ్చో, నువ్వు వాక్యముగా ఉండనిచ్చో,
అంటే నువ్వు ఆది యందు ఆయన ఆలోచనై ఉండాలి, ఆది యందు నువ్వు ఆయన గుణలక్షణమై ఉండాలి. అది నీ చేతిలో లేదది, ఆయన ఎన్నికలో ఉందంట. అర్థమైందా? ఆయన ఎన్నిక, ఆయన ఏర్పాటు, ఆయన ఏర్పాటు, ఆయన ఎన్నికలో నువ్వు ఆయన వాక్యముగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆది యందు వాక్యముగా ఉండనిచో, ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉండజాలవని స్పష్టముగా తెలియచున్నది. అందుకే వాక్యముల వాళ్ళు తమను తాము చూసుకోలేరు. అందుకే ప్రవక్త బ్రెన్హాం గారు చెప్పిన వర్తమానం వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ప్రవక్త బ్రెన్హాం గారు చెప్పిందంటే ఏంటో తెలుసా? ఓ వధువా, నిన్ను నువ్వు వాక్యములో చూసుకో, మర్మం విప్పుతాన చూడు నీది. ఇదిగో యేసుక్రీస్తు మర్మం తెరుస్తా ఉన్నా. దేవుని మర్మం యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు మర్మం వధువు అయి ఉన్నది. హల్లెలూయా. దేవుణ్ణి యేసుక్రీస్తు బయలుపరిస్తే యేసుక్రీస్తును వధువు బయలుపరుస్తా ఉన్నది. అందుకే చాలా మందికి ప్రవక్త వర్తమానాలు అర్థం కావు. వాడికి ఎందుకు అర్థం కావు బ్రదర్? వెరీ సింపుల్, వాళ్ళు వాక్యంలో లేరు. వాక్యంలో లేనోడికి వాక్యం అర్థం కాదు, వాక్యంలో లేనోడికి వాక్యం అర్థం కాదు. మరలా చెప్తున్నా, వాక్యంలో లేనోడికి వాక్యం అర్థము కాదు. ఎందుకంటే వాక్యములో ఉన్నవాడే వాక్యముగా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ వాక్యముగా ఉన్నవాడే ఇప్పుడు ఇక్కడ వాక్యముగా ఉన్నాడు. అందుకే బైబిల్ యొక్క వాక్యములో తనను తాను చూసుకోగలుగుతాడు. ఇది వేదాంత పండితుల బోధలు కావివి, అమ్మగారుల బోధలు కావివి, అయ్యగారుల బోధలు కావివి. ఓయ్, ఇవి అయ్యగారుల బోధలు, అమ్మగారుల బోధలు, లేకపోతే దాని ఏమంటారు, బిషపుల బోధలు కావివి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రే, యేసు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రే, యేసు రమ్మంచున్నాడు సహోదరుడా. ఇలాంటి పిచ్చి పిచ్చి బోధలు కావివి. ఇది నువ్వెవరు అని చెప్పే బోధ, నీ జీవితం ఏంటో చెప్పే బోధ. వాడు యేసు పిలుస్తున్నాడు, యేసు రమ్మంటున్నాడు, యేసు పరిగెత్తమంటున్నాడు, యేసు కూసమంటున్నాడు అని చెప్పి పైసలు వసూలు చేసుకొని పోతాడు వాడు. ఇది ఆ బోధలు కావివి. రెండు పౌరుషణాలు చెప్పి ఇక్కడ మేరీ ఉంది, మేరీ 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 మేరీ, నువ్వు నీ జీవితం కోసం దిగులు పడుతున్నావు. దిగులు పడని వాళ్ళు ఎవరు ఉన్నారు? మార్త కూడా దిగులు పడుతుంది, అక్కడ అక్కడ ఎలిజబెత్ కూడా దిగులు పడుతుంది, శాంతమ్మ కూడా దిగులు పడుతూ ఉంది, అందరు దిగులు పడుతూ ఉన్నారు. దిగులు పడనుడు ఎవడు ఉన్నాడు? ఎందుకంటే అవన్నీ నేను కూడా చేసిన, అందుకే చెప్తానా. ఈ వర్తమానంలోకి రాకమునుపు ఐఎమ్ వెరీ ఫేమస్ వరంగల్ల. కావాలంటే మీరు కొంతమంది సంఘశాఖ పాస్టర్ పేరిస్తా, వెళ్ళి వాళ్ళని అడగండి, మార్ బ్రదరు ఈ వర్తమానం రాకముందు ఎట్లుండే అంటే, ఓ ఆయనకు సూపర్ వరం ఉండే బ్రదర్, పేర్లు పెట్టి పిలిచేటోడు అంటారు వాళ్ళు. అనవసరంగా పోగొట్టుకున్నాడు ఆ వర్తమానంలో పోయి, కానీ అది డూప్లికేట్ అని నాకు తెలుసు. ఆ వరాల సంగతి నాకు తెలుసు, అది డూప్లికేట్ వరాలని. 10,000 మందిలో శంకర్ లేడా? ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి చైనాలో పిలవమని చెప్పాలా? పేర్లు పెట్టి ఎక్కడ పిలవమని చెప్పాలో తెలుసా? చైనాలో పిలవమనాలా? ఆ చైనాలో వాళ్ళ పేర్లు ఎట్లుంటే తెలుసా? నాకు తెలిసింది ఏంటంటే, ఓ శంష పట్టుకొని వాళ్ళు కిందేస్తారట నేలపైన. నేలపైన వేస్తే అది ఏ శబ్దం వస్తే, టింగ్ అని శబ్దం వస్తే వాళ్ళకి టింగ్ అని పెడతారు. ఒకవేళ టింగింగ్ చుట్టుకొస్తుంది అని అనుకో, అదే పేరు వాడికి పెడతారు. ఇక్కడ శంకర్ అని పిలవడం కాదు రోయ్, ఇక్కడ మార్త మరి అని పిలవడం కాదు. నిన్ను చైనాకి తీసుకెళ్తా, పిలువు చూద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మకు అన్ని పేర్లు తెలుసుగా, అన్ని భాషలు వచ్చు కదా. పెంతకోసం పండుగ రోజున అందరు భాషలు మాట్లాడలేదా? ఆయా భాషలు మాట్లాడలేదు, ఆయా దేశాల భాషలు. చదవండి బైబిల్లో, అపశకం 2వ అధ్యాయంలో ఉన్నది. ఇక్కడ ఏదో పిచ్చి 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 కాదు, భాషలవి వేరే, దేశ భాషలవి ఏదో అనేది కాదు. అది వాళ్ళు అడిగారు నన్ను, బ్రదర్ నువ్వు భాషలు మాట్లాడతావా అన్నాడు. మాట్లాడాలంటే ఏం చేయాలంటే, ఏం లేదు బ్రదర్ సింపుల్, నువ్వు ఇట్లా చేయన్నాడు. ఏంటిది అన్న, శుతి 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 వచ్చేస్తుంది అన్నాడు. ప్రారంభంలో నేను క్రైస్తవుడిగా మారాక, హిందూ నుండి మారాక నాకు చెప్పిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఏం లేదు బ్రదర్ నువ్వు ఏం చేయాలి తెలుసా, స్తుతి 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 ముందు మెల్లగా మొదలు పెట్టాల. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి, నీ నోరు ఎట్లా తిరిగితే అదే భాష పో అన్నాడు.
నేను కూడా మొదలు పెట్టినా, నాకు కూడా వచ్చని చెప్పి. మా దగ్గర ఒక బ్రదర్ ఉండే, డబ్బా అన్నట్టు. ఈ డబ్బా ఏదిరా, ఈ డబ్బాలు ఏవైనా డబ్బాలు ఏమైనా వచ్చినా నీ నోటికి, డబ్బా ఏందిరా. భాషలు మాట్లాడడం అంటే అర్థమేంటో తెలుసా? ఏది పడితే నోట్లో మాట్లాడడం కాదు. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నా, అదిగో మీలో చాలా మంది ఇక్కడ కోయ భాష మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అది భాషనా కాదా? నాకు అది ఒక రకంగా వినబడుతుంది కావచ్చు, కానీ అది భాష, దానికి అర్థాలు ఉన్నాయి. పరలోకమును దిగొచ్చిన దేవుడికి అర్థాలు లేని భాషలు మాట్లాడారా విధవా? ఎందుకంటే దేవుడే భాషలు ఇచ్చినవాడు. భూమిపైన ప్రతి ప్రజలకు భాషలు ఇచ్చిన వాడు దేవుడే. ఆదికాండం 11వ అధ్యాయం చదువుకోపో, ఇంటికి వెళ్ళినాక. భూమి అంతటా ఒకటే పలుకు, ఒకటే భాష ఉంటే దేవుడు అక్కడ అనేక భాషలు ఇచ్చేశాడు. ఆయన అక్కడ ఇచ్చేశాడా లేదా? ఆయన అందుకే భాషలు మాట్లాడేవాడు భాషలకు అర్థం చెప్పేవాడే ఉండాలని పౌలు గారు రాశాడు. భాషలకు అర్థం చెప్పేవాడు లేకుండా భాషలు మాట్లాడకూడదు, అది లేఖనం అది. కానీ ఈరోజు నా భాషలు మాట్లాడడం అంటే ఏది నోటికొస్తే అది మాట్లాడతారు. అవన్నీ చేసి వచ్చినోని నా దగ్గర చెప్పకండి, తోకలు కజ్జెత్తా, అందులో సీక్రెట్లన్నీ బయట పెడతా, నన్ను రెచ్చగొట్టద్దు, ఇంకా బయట పెడతా నీ సీక్రెట్లన్నీ. పేర్లు పెట్టి ఎట్లా పిలుస్తారో నాకు తెలుసు. ఆ పేర్లు వాడన 10 పేర్లు పిలిస్తే 2-3 తగులుతాయి. నేను 10 పేర్లకు 10 పేర్లు తగలేడని చెప్తా లేను. నో సార్, అది కాదు దేవుని ఆత్మ, అది కాదు పరిశుద్ధాత్మ, దట్స్ నాట్ ద థింగ్, అది కాదు. ఎందుకంటే బైబిల్లో నేను చూడు, ఆయన యేసు ప్రభు ఏవి అక్కడ ఉన్న జన సమానుషుడు. ఇక్కడ ఒక మరి ఉంది అని అనలేదు ఆయన, డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ పేరు ఇదని చెప్పాడు ఆయన. అన్నాడా లేదా? నీ పేరు ఇదని చెప్పేశాడు ఆయన డైరెక్ట్గా. అంతేగాని ఆయన పెద్ద కాంగ్రిగేషన్ చూసి ఇందులో మరియ ఉన్నది, ఇందులో మారుతున్నది, ఇందులో ఎలిజబెత్ ఉన్నది, ఇందులో శాంతం ఉన్నది, ఇందులో శంకర్ ఉన్నాడు అని చెప్పలే ఆయన. డైరెక్ట్గా వాళ్ళని పట్టుకొని నీ పేరు ఇది, మీ నాన్న పేరు ఇది, నువ్వు పలానా ప్రాంతానికి సంబంధించినోడివి, ఫినిష్. వాళ్ళకి నిర్ధారణ అనేది ఈయననే మెస్సయ్య, నా జీవితం తెలిసిన వాడు ఈయననే మెస్సయ్య, హల్లెలూయా. అది విధానం. వాక్యములో లేకపోతే అప్పుడు, వాక్యములో లేకపోతే ఇప్పుడు వాక్యముగా ఉండలేవు. అందుకే ఈ వాక్యం నీకు అర్థం కాదు, అందుకే ఈ ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం నీకు అర్థం కాదు. అర్థం కావాలంటే అక్కడ నువ్వు వాక్యమై ఉండాలి. ఆది అందు నువ్వు వాక్యముగా ఉంటే ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉంటావు. అమనంటారా? ప్రవక్త అంటున్నాడు, ఆది అందు నువ్వు వాక్యముగా ఉండనిచ్చో ఇప్పుడు నువ్వు వాక్యముగా ఉండజాలవని స్పష్టంగా తెలియచున్నది. అది దేవుని యొక్క ముందు నిన్నేమను రుజువు చేయుచున్నది. చూచారా? నీవు ఒక ఆలోచనగా ఉండనిచ్చో వాక్యముగా ఉండలేవు. మొదటగా నువ్వు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, బాగా వినండి ఇక్కడ, కానీ మీరు చూడండి, సోదరును జయించుటకు నువ్వు థియోఫని దాటి రావలసి వచ్చెను. కొన్ని ఎన్టీఎంఎస్ఏ సంఘాలలో ఇది ఒక పెద్ద వివాదం అయిపోయింది. ఎందుకంటే హెబ్రూల గ్రంథ పత్రికలో ప్రవక్త బ్రెనమ్ గారు మనం థియోఫన్ నుండి వచ్చామని చెప్పాడు అందులో. కానీ ముద్రలు తెరవబడిన తర్వాత, ఆయనకు స్పష్టంగా మర్మము తెలబడినాక అప్పుడు ఆయన చెప్పాడు దాని స్పష్టమైన విధానం. మనం థియోఫన్లో నుండి రాలేదు, మనం ఆదాము థియోఫన్లో నుండి రాలేదు. ఆదాము సృజించబడినప్పుడు ముందు ఆత్మరూపంలో సృజించబడ్డాడు. ఆదికాండం 1:26-27 వచనంలో, ఆ తర్వాత 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము కొరకు ఒక శరీరాన్ని నేల మంటితో నిర్మించాడు. అప్పుడు 1వ అధ్యాయంలో సృజించబడిన ఆదామును, ఆ నేలమంటితో సృజించబడిన శరీరంలో నాసికారంధ్రంలో ఊదినప్పుడు అప్పుడు ఆదాము జీవాత్మగా మారాడు. మన జన్మ కూడా అలానే జరుగుతుంది. తల్లి గర్భములో 9 నెలలు మన శరీరం సిద్ధపడుతుంది, ఇంకా మనం పుట్టలేదు.
అందుకే ఆ 9 నెలల కౌంట్ తీసుకోరు. వయసులో కౌంట్ ఆ 9 నెలలు తీసుకోరు. ఓయ్ అర్థమైందా నేను చెప్పింది? మరి తల్లి గర్భంలో నా శరీరం ఏంటిది? అది ఎందుకు దాని కాలు చేతులు కదిలిస్తున్నది? తల్లి జీవము ద్వారా కదిలిస్తా ఉన్నది, అందుకే ఏడుపు వినబడదు. ఏయ్, ఎప్పుడైనా తల్లులారా, మీరు గర్భములో మీ గర్భములో మీ పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏడ్చారా? లోపట ఏడుపు కనబడదు, ఏడుపు వినబడదు. ఎందుకంటే ఇంకా బిడ్డ పుట్టలేదు, కానీ శరీరం తయారవుతున్నది. ఒక రోజున ఆ శరీరం ఆ తల్లి గర్భంలో నుండి వేరే బయటకు వచ్చినప్పుడు, అదిగో దేవుడు నాసికా రంధ్రములలో జీవాత్మను ఊదినప్పుడు, ఆ ఆత్మ ఎప్పుడైతే ఆ శరీరంలోనికి వెళ్తుందో, అదిగో అప్పుడు వాడు కేయ్యమని ఏడవడం మొదలు పెడతాడు. ఇక అదిగో అది జన్మ, ఆ రోజు నుండి కౌంట్ మొదలైంది. ఇప్పుడు అమ్మనంటారా, అర్థమైన వాళ్ళందరూ గడిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఎక్కడి నుండి మొదలైంది? ఆదాం దగ్గర నుండి మొదలైంది. శరీరము 2వ అధ్యాయంలో మట్టి నుండి తయారు చేశాక, మట్టి నుండి నిర్మించాక, 1వ అధ్యాయంలో ఉన్న ఆత్మరూపంలో ఉన్న ఆదామును ఎప్పుడైతే ఆయన నాసికా రంధ్రములలో ఆదాం యొక్క శరీరం యొక్క నాసికా రంధ్రంలో ఊదాడో, ఫినిష్, ఆదాము జన్మించబడ్డాడు. అప్పటి వరకు ఆదాము ఆత్మలో ఉన్నాడు, ఆత్మరూపంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము ఇప్పుడు శరీరంలోనికి వచ్చాడో, ఇప్పుడు ఆదాము శరీర రూపంలో ఉన్నాడు, రక్తమాంస రూపంలో ఉన్నాడు ఇప్పుడు అతను. కానీ మధ్యలో ఏం మిస్ అయింది? ఆత్మ నుండి శరీర రూపంలోకి వచ్చేదానికి మధ్యలో థియోఫనీ మిస్ అయింది. యేసుక్రీస్తుకు థియోఫనీ నుండి వచ్చాడు, మనము థియోఫనీని దాటుకొని వచ్చాం. ఎందుకట? ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒక ఆలోచనగా ఉండనిచో వాక్యముగా ఉండలేవు. మొదటగా నువ్వు ఆలోచనగా ఉండవలసి ఉన్నావు. కానీ మీరు చూడండి, సోదరును జయించుటకు నువ్వు థియోఫనీని దాటి రావాల్సి వచ్చాను. మీకు విషయం తెలుసా? థియోఫనీలో సోదరు ఉండదు. హలో సార్ వినండి, థియోఫనీలో సోదన ఉండదు. సోదనలు రావు థియోఫనీలో, థియోఫనీలో పరీక్షలు రావు. రక్తమాంస శరీరంలోనే శోధనలు, శ్రమలు, పరీక్షలు అన్ని వస్తాయి. మరి ప్రవక్త అంటున్నాడు, శోధనను జయించుటకు నువ్వు థియోఫనీని దాటి రావాల్సి వచ్చాను, పాపము ద్వారా శోధించబడుటకు నీవు ఇక్కడికి శరీరమందు రావాల్సి వచ్చాను. పాపము ద్వారా శోధించబడుటకు. ఎందుకు? నువ్వు దేవుడి ఆలోచన అనే రుజువు చేయబడడానికి. శోధన ఎవరు చేయిస్తారు? దేవుని ఆలోచనగా ఉన్నవారు, దేవుని వాక్యముగా ఉన్నవారు. మీతో వాళ్ళు ఏమవుతారు? పడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, వారిని అంత దినమున నేను లేపుదును. చూడు, మొదటను అలాగ ఉండవలసి ఉన్నది. ఆయన ఎలాగూ ఒక దశ నుండి మరొక దశలోనికి వచ్చిన క్రమము చూతువు. ఆయన ఎలాగూ ఒక దశ నుండి మరొక దశలోనికి వచ్చిన క్రమమును చూతువు. లోకం యొక్క పునాది వేయబడక ముందే అతని పేరు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము రాయబడి ఉండెను. అప్పుడు అక్కడి నుండి ఆయన వాక్యముగా థియోఫనీగా మారాను, అనగా కనబడగలడు, అదృశ్యమవగలడు. చెప్పానుగా మొన్న మీటింగ్లా, థియోఫనీ శరీరం ఎట్లుండదు? అది ఇక్కడే ఉన్నది. కానీ నువ్వు చూడగలిగిన ఈ ప్రపంచంలో దాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే ఆ థియోఫనీ శరీరం మరొక ప్రపంచంలో ఉన్నది. ఇప్పుడు అది ఒకవేళ నీ కనబడాలనుకుంటే ఈ ప్రపంచంలో కూడా చూపించగలదు. అది కనబడగలదు, అదృశ్యం కాగలదు. యేసు తిరిగి లేచిన తర్వాత అట్లనే కనబడ్డాడు. ఆయన కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు, కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు. కాదా? హల్లెలూయా. మీరు చదవండి, యేసు తిరిగి లేచిన తర్వాత, ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి చదవండి. ఆయన లైఫ్ స్టోరీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఆయన కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు, కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు. ఎలా జరిగింది అది? థియోఫనీ. అమ్మనంటారా, అప్పుడు ఆయన శరీరధారే తిరిగి మరలా వచ్చాను. థియోఫనీ నుండి ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? శరీరధారే వచ్చాడు. అదే శరీరమును ఒక మహిమాన్విత స్థితిలో పునర్దానములో పొందించెను. ఆ శరీరమే పునర్దానములో మహిమాన్విత స్థితిలో, గ్లోరిఫైడ్ బాడీ, మహిమా శరీరంగా దాన్ని లేపాడు ఆయన. అంటే ఫస్ట్ ఆలోచన, గుణలక్షణం, ఆత్మ,
నెక్స్ట్ థియోఫనీ, వాక్య శరీరం, అక్షయ శరీరం, అమృత శరీరం, యేసు వచ్చిన క్రమం చెప్తున్నా. అక్కడ నుండి ఆయన రక్త మాంసముల శరీరం, రక్త మాంస శరీరాన్ని ఆయన ఏం చేశాడు, ఆయన పునర్ధానుడై లేచేటప్పుడు ఆ శరీరాన్ని మహిమాశరంగా లేపాడు. ఆయన ఎలా లేపాడు? ఆయన సింపుల్, ఆ థియోఫనీ శరీరము నుండి, ఆ థియోఫనీ శరీరం, అక్షయ శరీరం వచ్చి ఈ యొక్క మర్తమైన శరీరాన్ని ఎప్పుడైతే ధరించుకున్నదో, దానిపైన ధరించబడిందో, అది మహిమాశరంగా మారింది. అది ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు ఆయన మర్తమైన శరీరాన్ని విడిచిపెట్టేశాడు, ఆయన రక్త మాంస శరీరాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఏం చేశాడు? ఆయన ఆత్మ, ఆయన ప్రాణాత్మలు థియోఫనీలోకి వెళ్ళినాయి. ఎందులోకి వెళ్ళినాయి? థియోఫనీలోకి వెళ్ళినాయి. థియోఫనీ నుండి అది ఎక్కడికి వెళ్ళినది? డైరెక్ట్గా భూమి యొక్క క్రింది భాగాలలోనికి, భూగర్భంలోనికి వెళ్ళి అక్కడ పరిశుద్ధులకు సువార్త ప్రకటించాడు. ఆయన నశించిపోయిన ఆత్మలకు సువార్త ప్రకటించాడు, పరిశుద్ధులకు సువార్త ప్రకటించి మూడవ రోజు ఆయన లేచేటప్పుడు, లేవడం అంటే అర్థం, ఇప్పుడు ఆయన శరీరాన్ని లేపుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ మర్తమైన శరీరం, అరమేతం యోసేపు అక్కడ పిలాతు దగ్గర నుండి అనుమతి తీసుకొని తన కోసం తొలిపించుకున్న ఆ రాతి సమాధిలో పెట్టేశాడు. అవునా? ఇప్పుడు అది మూడో రోజు ఆదివారం తెల్లవారుజామున, ఆమేన్, అది తిరిగి లేవడానికి ఇప్పుడు ఆయన థియోఫనీలో ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ మర్తమైన శరీరము పైన ఎప్పుడైతే ఈ థియోఫనీ ధరించుకున్నదో, క్షయమైన శరీరం పైన అక్షయ శరీరం థియోఫనీ ఎప్పుడైతే ధరించుకున్నదో, అప్పుడు అది మహిమ శరీరంగా మారింది. ఆమేన్, హల్లెలూయా. అదే మహిమోన్నతైన స్థితిలోకి తీసుకురావడం, గ్లోరిఫైడ్ కండిషన్, మహిమ స్థితిలోనికి. ఆమేన్ అంటారా? అది యేసుకి. ఇప్పుడు మన సంగతి ఏంది? మనం దేవుడి ఆలోచనగా ఉన్నాం, దేవుని గుణలక్షణంగా ఉన్నాం, ఆత్మగా ఉన్నాం, కానీ థియోఫనీలోకి వెళ్ళలే. మనం థియోఫనీని దాటుకొని డైరెక్ట్గా రక్తమాంస శరీరంలోకి వచ్చాం. ఎందుకు? శోధించబడడానికి, పాపము చేత శోధించబడడానికి, పరీక్షించబడడానికి. ఎందుకు? నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవని రుజువు చేయడానికి. ఆమెనంటారా? ఇప్పుడు అది రుజువు చేయబడ్డ తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు ఒకవేళ ఆయన రాకడకు ముందే చనిపోయినావనుకో, ఈ యొక్క రక్తమాంస శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఇప్పుడు మరొక శరీరంలోనికి వెళ్తావు. గాలిలో ఆత్మలాగా అటు ఇటు తిరగవు, నువ్వు మరొక శరీరంలోకి వెళ్తావు. అదే పౌలు గారు రాసింది, ఇప్పుడు నేను చదివించింది 2 కొరింథీయులు 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, నీ ప్రాణాత్మ నివసించే గుడారం ఇది. ఓయ్, ఈ గుడారం ఏంటిది? ఈ రక్తమాంస శరీరం ఏంటిది? ఈ గుడారం ఏంటిది? నీ ప్రాణాత్మ నివసిస్తానే దీంట్లో, నువ్వు నివసిస్తున్నావు. భూమి మీద గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయిన, కరిగిపోయిన, ఇది మట్టి నుండి వచ్చి మరలా మట్టిగా మారుతుంది. ఇది మట్టి నుండి వచ్చి మరలా మట్టిగా మారుతుంది అంటే మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో కరిగిపోతుంది, శిథిలమైపోయినా, కరిగిపోయినా, చేతి పని కాక దేవుని చేత కట్టబడింది మరి నిత్యముదైన మరొక గుడారం పరలోకమందు మన కొరకు ఉన్నది. ఆ మరొక గుడారమే అక్షయ శరీరం, ఆ మరొక గుడారమే అమృత శరీరం, ఆ మరొక గుడారమే థియోఫనీ, వాక్య శరీరం. దాన్ని దాటుకొనే ఈ రక్తమాంస శరీరంలోకి వచ్చాం. ఇక్కడ శోధనలో జయించి ఇక్కడ మనం దేవుని కుమారులం, దేవుని కుమార్తెలమని ఈ రక్తమాంస శరీరంలో మనం రుజువు చేయబడి, ఆ తర్వాత ఆయన రాకడం ముందే మనం చనిపోతే నేరుగా ఇప్పుడు ఆ థియోఫనీలోకి వెళ్తా ఉన్నాం మనం. ఆ అక్షయ శరీరంలోనికి, ఆ అమర్త శరీరంలోనికి వెళ్తా ఉన్నాం మనం. ఇదో మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టి కావాలి. ఇది క్యాచ్ పట్టుకున్నారా? అర్థమైందని చెప్పింది. ఏసలా కాదు, ఏసు వచ్చింది విధానం వేరు, మనం పోతున్న విధానం వేరు. ఆమేన్, అర్థమైందని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఆ మహిమా శరీరంలోనికి రావాలి అంటే, ఎందుకంటే ఇప్పుడు నువ్వు థియోఫనీలోకే వచ్చావు, యేసు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నీ పార్థివ దేహం ఎక్కడైతే మట్టిలో మట్టిగా మారిందో, ఆ మట్టి మరలా తిరిగి పునర్ధానం లేస్తుంది. అది ఈ శరీరం తిరిగి పునర్ధానమై లేస్తుంది. ఈ శరీరం, రక్తమాంసల శరీరం పునర్ధానమై లేచి, ఆ సమాధిలో నుండి లేచి, పురుగులు తిన్న ఈ శరీరం, మట్టిగా మారిన ఈ శరీరం, ఓయ్ వింటున్నారా, అది తిరిగి లేచి
అదిగో నువ్వు ఇప్పుడు థియోఫనులో ఉన్నావు కదా, ఆ థియోఫని వచ్చి ఈ క్షయమైన శరీరం పైన, ఆ అమర్త శరీరం వచ్చి ఈ క్షయమైన శరీరం పైన ఎప్పుడైతే ధరించుకుంటుందో అప్పుడు ఇది మహిమా శరీరంగా మారింది. అమనండారా, ఒకవేళ యేసు మనం ఈ మర్త్యమైన శరీరంలో ఈ రక్త మాంస శరీరంలో ఉండగానే వస్తే పరిస్థితి ఏంటిది పాస్టర్ గారు? వెరీ సింపుల్, మన థియోఫని వస్తుంది, ఈ శరీరం పైన ఆ శరీరం వచ్చి ధరించుకుంటుంది. హల్లెలూయా, ఇది మహిమా శరీరంగా మారుతుంది. మనము మధ్యాకాశంలో ప్రభుని కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. మనం చనిపోయిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు ఎందులో ఉన్నారంటే థియోఫనిలో ఉన్నారు. వాళ్ళ దేహాలు, వాళ్ళ మట్టి శరీరాలు, క్షయమైన శరీరాలు, ఆ మర్తమైన శరీరాలు మట్టిలో ఉన్నాయి. అమర్త శరీరంలో వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళంతా, ప్రభువులో నిద్రించిన వాళ్ళంతా థియోఫనిలో ఉన్నారు. వాళ్ళు బ్రతుకున్న మనము ఇంకా థియోఫనిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ప్రభు యొక్క ఎత్తబడుట జరిగితే, వింటున్నారా, ఆ చనిపోయిన వాళ్ళు ముందు వస్తారు థియోఫనిలో, వాళ్ళ దేహాలు లేపబడతాయి. ఓయ్ వింటున్నారా, నేను చెప్పింది, వాళ్ళ దేహాలు లేపబడతాయి అంటే మట్టిగా మారిన వాళ్ళ దేహాలు మరలా సృజించబడతాయి. మరలా 16 మూలకాలతో కూడిన ఆ యొక్క శరీరం తిరిగి లేపబడుతుంది. ఆ థియోఫనిలో ఉన్న వారు ఆ మర్తమైన శరీరం పైన ధరించుకున్నప్పుడు అది మహిమా శరీరంగా మారుతుంది. ఇక బ్రతుకున్న మనకో మన థియోఫని వస్తుంది. హల్లెలూయా, ఈ యొక్క మర్తమైన శరీరం పైన ఆ అమర్త శరీరం, ఆ థియోఫని వచ్చి ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైన శరీరాన్ని మింగేసినప్పుడు ఇది మహిమా శరీరంగా మారి మనము వారు కలిసి ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి వెళ్తాం. మనం అందుకే ఇక్కడ సమస్య ఏంటిదంటే, ఎత్తబడుట ఆలస్యమైతే నువ్వు నేను సమాధికి పోవాలి. కరెక్టేగా, ఎత్తబడుట ఆలస్యమైతే నువ్వు నేను సమాధికి పోవాలి. సమాధికి ఎట్లా పోతున్నామా కాదు ముఖ్యం, సమాధి నుండి ఎట్లా రావాలనేది ముఖ్యం. ఆ సంఘములో నాకు సభ్యత్వం ఉంది చింతూరులో, అది పెద్ద సంఘం, వాళ్ళకి పెద్ద సమాధి తోట ఉంది. అక్కడ నేను చచ్చిపోయిన తర్వాత నా దేహాన్ని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసి అందముగా సమాధిని కడతారు, పాలరాయితో కడతారు. కట్టారు కానీ లేవాలగా. ఇప్పుడు ప్రాబ్లం ఏదన్నా లేవాల, మనం లేవాలి అంటే అది నీ చేతిలో లేదు, ఎందుకంటే ఆయన లేపాలా. ఎవరు ఆయన లేపాల. ఆయన లేపాలి అంటే ఇక్కడ ఈ శరీరంలో నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో దాన్ని బట్టి ఆయన లేపుతాడు. అక్కడ అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి, నువ్వు ఈ శరీరంలో ఇష్టం వచ్చినట్టు బతికి నువ్వు చచ్చిపోయి ఆ సమాధి చేయబడి, ఎంత అలంకారంగా నీ సమాధిని అలంకరించినా, 200,000 రూపాయలు 2 లక్షలు పెట్టి నీ సమాధిని కట్టినా, ఎంత పెద్ద అయ్యగారు వచ్చి నీకు సమాధి చేసినా, ఎవడూ లేపలేడు. ఎంత పెద్ద అయ్యగారు వచ్చి సమాధి చేసినా నిన్ను లేపలేడు. నీ దేహము లేపబడాలంటే నువ్వు ఇప్పుడు జీవించే జీవితం పైన ఆధారపడి ఉంది. ఆ జీవితం కనుక కరెక్ట్గా లేదనుకో సోదరి సోదరుడా, నీ పని అయిపోయినట్టే. నువ్వు అందరినీ మోసం చేయగలవు కానీ దేవుని మోసం చేయలేవు. ఎందుకంటే నేను నిన్ననే చూపించిన ఆయన సర్వాంతరామి సర్వజ్ఞాని సర్వభౌముడు. ఆయన సర్వజ్ఞాని ఎలా, సర్వజ్ఞాని అవడం వలన సర్వాంతరం అయ్యాడు ఆయన. అంటే ఆయనకు సమస్తము అన్నీ ముందే తెలుసు ఆయనకు. ఆయన నువ్వు ఎలా మోసం చేయగలవు చెప్పు నాకు, మోసం చేయలేం మనం. పౌలు గారు కూడా రాశాడు, దేవుడు మోసపోడు, దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుషుడు నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇప్పుడు విత్తుతున్నావు, నువ్వు అనుకుంటావు నేను కొయ్యను, ఏం బాధపడ, కోస్తావు. నువ్వు విత్తింది కోయక అది అప్పది నీకు.
వేషధారణ జీవితం జీవిస్తున్నావా? నటించే జీవితం జీవిస్తున్నావా? పాపం జీవితం జీవిస్తున్నావా? లోకాంతరం జీవితం జీవిస్తున్నావా? అయినా నేను చర్చిలో పిలువరని చెప్పుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఏది విత్తావో అది కోస్తావు, గ్యారంటీ. నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు. నీ పాస్టర్ని, నీ సంస్థను, నీ సంఘశాఖను ఎవరినైనా మోసం చేయగలవు, కానీ దేవుని మోసం చేయలేవు. నో సార్, నువ్వు దేవుని మోసం చేయలేవు. అసాధ్యమైన కార్యం అది. నేను ఆల్రెడీ చెప్పాను వర్షం పడదని, ఇది నాకు మామూలే. ఎప్పుడంతే పాటలు పాడుతోటే అంత బాగుంటుంది, నేను నిలబడి బైబిల్ తెరుసుతోటే శుక్కలు మొదలవుతాయి. నాకు తెలుసు అది పడదని. ఇది నాకు చాలా కామన్. ఇది నాతో వచ్చుతున్న సోదరులకు తెలుసు ఆ విషయం. నరసరపేటలో జరిగింది, చాలా చోట్ల జరిగింది నాకు. అందుకే అంట, డోంట్, మీరు అసలు దానికోసం ఆలోచించద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోనండి ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రవక్త చెప్పినట్టుగా నీవు అంత్య దినమందు లేపబడాలంటే ఖచ్చితంగా నువ్వు వాక్యమై ఉండాలి. అమనంటారా? మరి లోకం యొక్క పునాది వేయబడక మునిపే నీవు ఆయన ఏర్పాటులో ఉండి ఉండాలి, ఆయన ఎన్నికలో ఉండి ఉండాలి. ఆయన ఆయన ఆలోచనగా, ఆయన గుణలక్షణముగా, ఆలోచనగా, ఆయన ఆత్మలో భాగముగా, ఆయన జీవంలో భాగముగా నువ్వు ఉండాలి. అందుకే ప్రవక్త అంటాడు, నిత్య జీవం అనేది ఇప్పుడు ఇవ్వబడడం కాదు, అప్పటిండే నీకు నిత్య జీవం ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పాడు, చెప్పంటున్నాడు, కానీ నీవు ఆ థియోఫనీని దాటి పాపము ద్వారా శోధించబడినట్లు శరీర మానవుడిగా అయితివి. భూమి మీద ఈ గుడారం కరిగిపోయినను ఒకటి మన కొరకు ఇదివరకే ఎదురు చూచుచున్నది. ఆ శరీరములను ఇంకా మనము పొందలేదు. ఎత్తబడ్డ అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు రోయ్? ఆ శరీరం ఇంకా మనము పొందలేదు. కానీ చూడండి, ఈ శరీరం దేవుని ఆత్మను పొందినప్పుడు నీలోనున్న అమర్త జీవము ఈ శరీరమును దేవునికి లోబడినట్లుగా చేయును. ఇగో ఇది నా పాయింట్ ఈ రాత్రి. ఆమెనంటారా? ప్రార్థన, ఈ శరీరం దేవుని ఆత్మను పొందినప్పుడు, ఏది? ఈ శరీరం, దిస్ బాడీ, ఈ రక్తమాంస శరీరం. నీలోనున్న అమర్త జీవము ఈ శరీరమును దేవునికి లోబడినట్లుగా చేయును. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయడు, చేయజాలడు. మరి రోమల గ్రంథ పది ఎనిమిది మొదటి వచనంలో, కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు. వారు శరీరానుసారంగా నడవరు, ఆత్మానుసారంగా నడుతురు. చూడండి, మీరు అక్కడే ఉన్నారు. అది మీ దేహమును వశపరచుచున్నది. ఆమేన్. ఓ, నేను త్రాగుడు మానిచో బాగుండును అని నువ్వు అనుకునే అవసరం లేదు. కేవలం క్రీస్తులోనికి వచ్చినచో చాలును, అంతయు పోవును. చూసారా? చూడండి, మీ శరీరము ఆత్మకు ఆధీనులై ఉన్న కారమున అది లోకక్రియలకు ఇక మీదట వశమై ఉండదు. అది లోకక్రియలకు అది మృతమైనవి, అవి చచ్చినవి. నీ పాపములు బాప్తిజమందు పాతి పెట్టబడి ఉన్నది. మరి నీవు క్రీస్తునందు నూతన సృష్టివి. నీ శరీరము ఆత్మకు లోబడుచున్నది. మంచి విధముకు జీవితం జీవించడకు ప్రయత్నించదవు. ఏంటిది ఇది విధానం? దట్ ఈస్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనము ఆలోచన గుణలక్షణము నుండి థియోఫనీని దాటుకొని రక్తమాంస శరీరంలోకి వచ్చా. ఎందుకు? పాపము ద్వారా శోధించబడడానికి. అమనంటారా? మనం ఎవరమో తెలియక ముందు మనం పాపం చేశాం. చెప్పాను కదా, యేసు పాపం ఎందుకు చేయలేదు, మనం పాపం ఎందుకు చేశాం. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, కానీ మనం ఎవరో మనకు తెలియదు. ఎప్పుడైతే నీకు సువార్త వచ్చిందో అప్పటి వరకు నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు లోకంలో. కానీ సువార్త వచ్చినప్పుడు ఏమైందంటే నువ్వు ఎవరు అని తెలిసింది. సువార్త ఏంటి? నువ్వు ఎవరువో చెప్పడం. సువార్త ఏంటిది? పౌలు గారు అన్నాడు, నేను సువార్త మర్మముని మీకు బోధిస్తున్నా, నేను క్రీస్తు మర్మముని మీకు బోధిస్తున్నా, నేను, హల్లెలూయా, మేము దేవుని మర్మమైన క్రీస్తుని మీకు చూపిస్తున్నా. సువార్త ఏంటిది? మర్మం. ఆ మర్మంలో నువ్వు ఉన్నావని నీకు అర్థమైంది.
ఎప్పుడైతే నీకు అది అర్థమైందో, హల్లెలూయా, యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు నువ్వు కూడా చనిపోయినావు. ఎంతమంది తెలుసు ఆ విషయం? దాన్నే పౌలు గారు రోమిల క్లాస్ సంబంధిగా 6:3 రాసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోయావు, ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడ్డావు. అంటే యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు నువ్వు కూడా చనిపోయావు. యేసుక్రీస్తు పాతి పెట్టబడినప్పుడు నీ పాపాలు కూడా పాతి పెట్టబడ్డాయి. యేసుక్రీస్తు తిరిగి లేస్తున్నప్పుడు నూతన జీవముతో నువ్వు కూడా నూతన జీవం గలవాడై లేచావు. కానీ ఆ సంగతి నీకు తెలియదు, మర్చిపోయావు. ఈ రక్తమాంస శరీరంలోకి వచ్చేసరికి దాన్ని మర్చిపోయావు. అర్థమైందని చెప్పింది. కానీ నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు, ఆత్మల నువ్వు ఆల్రెడీ యేసుక్రీస్తులో ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు సువార్త వచ్చింది, ఏమని? నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు. నీకు జ్ఞాపకం చేసింది ఇప్పుడు సువార్త, నీకు ఇప్పుడు వాక్యం జ్ఞాపకం చేసింది, నువ్వు ఆల్రెడీ అక్కడ ఉన్నావు. నువ్వు యేసుక్రీస్తు నుండే వచ్చావు, నువ్వు యేసుక్రీస్తులో ఉన్నావు, యేసుక్రీస్తులో ఏర్పరచబడ్డావు. ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడైతే ఆ సువార్త నీకు వచ్చిందో, నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, నీ మతి మరుపు పోయింది. ఆ సువార్త మర్మం నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ మర్మం నీకు నువ్వు ఎవరువో చూపించింది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో చూపించింది. ఈ దేహంలోనికి రాకమునుపు, ఈ రక్తమాంస శరీరంలోనికి రాకమునుపు నువ్వు ఎక్కడ ఉండేదో చూపించింది. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేసావు? ఓ, నేను ఆల్రెడీ యేసుక్రీస్తులో ఏర్పరచబడ్డాను, ఎన్నుకోబడ్డాను, అది తెలియక నేను ఇప్పటిదాకా పాపం చేశాను, ఆ పాపము కొరకు అందుకే యేసుక్రీస్తుకు వచ్చి రక్తం గార్చాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన వెల చెల్లించాడు నా పాపం కోసం. నేను ఇలా చేస్తానని తెలిసే వెల చెల్లించాడు. ఏమన్నా అర్థమైందా? నువ్వు ఈ పాపాలన్నీ చేస్తావని తెలిసే ఆయన ముందుగానే ఆ పాపం అంతా తన పైన వేసుకొని నీ కోసం శిక్ష అనుభవించాడు అక్కడ. బ్రదర్, అది ఎట్లా సాధ్యం? ముందు జ్ఞానం చెప్పానుగా. ఆయన ఎవరైనా సర్వాంతరామి, సర్వజ్ఞాని, సర్వభౌముడు. అందుకే నీ జీవితంలో ఎప్పుడు రక్షించబడతావు కూడా ఆయనకు తెలుసు. ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ దినమున రక్షించబడతావో కూడా ఆయనకు తెలుసు. ఆమెనంటారా? ఈ రాత్రి ఇక్కడ ఎవరు రక్షించబడాలో ఆయనకు ముందే తెలుసు. ఆయనకు నువ్వు అనుకుంటున్నావా ఈ కూటానికి మార్క్ పాస్టర్ పిలిస్తే వచ్చినామని? కాదు, ఆయన పిలిస్తే రాలే. ఏదో నిన్ను నడిపించింది, ఏదో నిన్ను నడిపించింది. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేదు? నువ్వే ఎందుకు వచ్చావు? మీకు అర్థమైందని చెప్పింది. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? నువ్వే ఎందుకు వచ్చావు? ఏదో దేవుని ముందు నిర్ణయంలో, ఆయన ముందు జ్ఞానంలో ఆల్రెడీ చూశాడు ఆయన. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ ఎవరికో రక్షణ రాబోతున్నది. ఈ రాత్రి ఎవరో ఇక్కడ కృత జన్మ పొందుకోబోతున్నారు. ఈ రాత్రి ఇక్కడ ఎవరో రక్షించబడబోతున్నారు. దేవుడు వాళ్ళ హృదయాలతో మాట్లాడుతున్నాడు, దేవుడు వాళ్ళ హృదయాలను సంధిస్తున్నాడు ఈ రాత్రి. నేను రక్షించబడిన రాత్రి ఆయన తెలుసు, నేను రక్షించబడిన సంవత్సరం, నేను రక్షించబడిన రోజు ఆయనకు ముందే తెలుసు. ఆ రోజున, ఆ ఫలానా సంవత్సరంలో, ఫలానా రోజున ఇదిగో ఈ మార్క్ రక్షించబడతాడు. అప్పటి వరకు ఇతను చేసిన పాపములన్నిటికీ నేను వెల చెల్లించేసిన. అర్థమైన వాళ్ళందరూ ఆమ చెప్పండి. ఇంతకంటే క్లారిటీగా చెప్పలేము. ఇక వల చెల్లించేసిన, ఇప్పుడు వచ్చి ఓ నేను ఆత్మీయ మతిమరుపులో ఉండి చేసిన పాపాలన్నీ, ఆత్మీయ మతిమరుపులో ఉండి, యాక్చువల్గా నేను దేవుని కుమారునే. ఈ శరంలోనికి వచ్చినప్పుడు నేను పుట్టింది ఒక విగ్రహార్థన కుటుంబంలో, పచ్చి విగ్రహార్థన. పొద్దు నుండి రాత్రి దాకా ఇంట్లో విగ్రహార్థన, విగ్రహార్థన, విగ్రహార్థన. ఏ గోడ చూసినా విగ్రహాలే, పొద్దుటి నుండి పూజలే మా ఇంట్లో. అలాంటి విగ్రహార్థనలో పుట్టిన నేను, అలాంటి విగ్రహార్థన కుటుంబంలో పుట్టిన నేను ఈ దేహంలోనికి వచ్చే సమయంలో నేను దేవుని కుమారుణ్ణి. అదేంటి పాస్టర్ గారు,
మీరు విగ్రహార్థం చేశారు కదా, అయినా దేవుని కుమారుని. నేను ఆత్మీయ మతిమరుపులో ఉండి చేసిన, నాకు టైం పెట్టాడు దేవుడు ఆత్మీయ మతిమరుపు తీసేయాలని. ఆ సువార్త వచ్చినప్పుడు నా ఆత్మీయ మతిమరుపు పోయింది. ఆ యేసుక్రీస్తుని గురించి నాకు చెప్పినప్పుడు నా ఆత్మీయ మతిమరుపు పోయి నేను ఎవరో చూసుకోగలిగిన. నేను సృష్టిని కాదు పూజించాల్సింది, సృష్టికర్తనని నాకు అర్థమైంది. సృష్టిని కాదు నేను పూజించాల్సింది, సృష్టికర్తన అన్న సంగతి నాకు అర్థమైంది. నాకు తెలియదు ఆ రోజు నేను యేసుప్రభుని నమ్ముకుంటానని, కానీ ఆయనకు తెలుసు, నేను పుట్టినప్పుడే తెలుసు. 1975 ఏప్రిల్ 3వ తారీఖు మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు పుట్టినప్పుడే తెలుసు వీడు పలానా సంవత్సరంలో పలానా రోజున వీడు యేసుప్రభుని నమ్ముకుంటాడు. నువ్వు పుట్టినప్పుడే తెలుసు ఆయనకు, నువ్వు ఏ సంవత్సరంలో ఏ రోజున నువ్వు ప్రభుని నమ్ముకుంటావో, ఎప్పుడు రక్షించబడతావో. బ్రదర్, ఇదంతా ఆయన ప్రణాళిక, ఇదంతా ఆయన సంకల్పం. ఆమెనంటారా? ఇప్పుడు గమనించండి, నువ్వు ఎప్పుడైతే నీవు ఆ ఆత్మీయ మతిమరుపు పోయిన రోజు ఉన్నదే, సువార్త ప్రకటించబడిన రోజు, అప్పుడు నీకు అర్థమై యేసయ్యా నా పాపముల కోసము ఆల్రెడీ నువ్వు సిలువలో రక్తం గార్చావు, నిన్ను నా పాపముల నుండి రక్షిస్తున్న రక్షకుడిగా అంగీకరిస్తానా అని ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి మారుమనసు పొంది. మారుమనసు అంటే ఏంటిది? పశ్చాత్తాపం. పశ్చాత్తాపం అంటే ఏంటిది? ఈ ఆత్మీయ మతిమరుపుల నుండి చేసిన పాపాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒప్పుకొని ప్రభువాని క్షమించి ప్రభువ, నేను విగ్రహార్థన చేసిన, సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించిన, నన్ను క్షమించు ప్రభువ, నేను ఈ పాపం చేసిన, నేను ఆ పాపం చేసిన, నన్ను క్షమించు ప్రభువ. పశ్చాత్తాపం, మార్మనసు. ఆ తర్వాత ఇప్పుడు క్షమాపణ నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నేనిప్పుడు లోపల జరిగిన పాప క్షమాపణ, ఆయన అంతరంగంలో జరిగించిన పాప క్షమాపణ బహిరంగంగా అందరికీ చూపించాలి, నేను క్షమించబడ్డాను అని చూపించడానికి నీళ్ళలోకి వెళ్ళి యేసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం నేను బాప్తిజం పొందుకోవడం. బాప్తిజం పెళ్లి కోసం కాదు, బాప్తిజం సంఘాలలో చేరడానికి కాదు, బాప్తిజం పాప క్షమాపణ కోసం. అది జరగాలనే ముందు నీ హృదయంలో జరగాల, నీ అంతరంగంలో జరగాల. చాలా మంది సేవకులు బాప్తిజమాలు ఇస్తారు యవనస్తులకు, యవనస్తురాలకు, పెళ్లిల కోసం. పెళ్లి బాప్తిజం చల్లదు. నువ్వు పొడి పాపిగా నీళ్ళల్లోకి పోయి తడి పాపిగా బయటకు వచ్చావు తప్ప నీ పాపాలు క్షమించబడలే. నీకు ఆ రోజు నీళ్ళల్లోకి పోయే గేదకు తేడా ఏం లేదు. ఆ గేద కూడా నీళ్ళలో తడిసి వస్తుంది, నువ్వు కూడా తడిసి వచ్చినావు. బాప్తిజం అనేది జన్మ, బాప్తిజం అనేది జన్మ, నీటి మూలమైన జన్మ. అందుకే నువ్వు ఎన్నిసార్లు నీళ్ళలో మునిగిలేస్తున్నావు అనేది కాదు ముఖ్యం, జన్మ జరిగిందా అనేది ముఖ్యం. నువ్వు ఏదైతే జన్మ జరిగిందో అది బాప్తిజం. నువ్వు 100 సార్లు నీళ్ళలో మునిగిలేసి వచ్చినా లాభం లేదు. అందులో మళ్ళీ నువ్వు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలా నువ్వు, ఎందుకంటే నీ అంతరంగంలో పాప క్షమాపణ జరిగింది. అంతరంగంలో నువ్వు మార్మన్స్ పొందడమే, పశ్చాత్తాప పడడమే, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడమే, దేవుని కనికరం పొందుకొని రక్తంలో నువ్వు కడగబడ్డావు. అంతరంగంలో జరిగిన కార్యాన్ని బహిరంగంగా సాక్ష్యం కోసం నువ్వు నీళ్ళల్లో పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాలా. అది జన్మ. ఆ తర్వాత కడగబడిన నీ పాత్రలోనికి నివసించుటకు ఆయన దిగొస్తాడు. అదే పరిశుద్ధాత్మతో నింపబడుట. డాన్స్ వేయుట కాదు పరిశుద్ధాత్మ అంటే, వణుకుట కాదు పరిశుద్ధాత్మ అంటే, హలలి హలలి అనడం కాదు, ఆయన వచ్చి నీలో నివసించుట. ఇప్పుడు నువ్వు ఒక్కడివి కాదు, ఇద్దరు, ఒక శరీరంలో ఇద్దరున్నారు. ఇప్పుడు పౌలు గారు చెప్పినట్టు ఇక నువ్వు జీవించేవాడ నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. యోహాను చెప్పినట్టు ఇదిగో లోకంలో ఉన్న వానికంటే
మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇప్పుడు నీలో ఏమయ్యాడో తెలుసా? యేసుక్రీస్తు నీ ఆత్మలో ఆత్మయ్యాడు, నీ ప్రాణములో ప్రాణమయ్యాడు. మీరు ఆ ఒక్క శరీరంలో ఆ ఒక్క శరీరంలో ఏకమయ్యారు. ఇప్పుడు ఏది ఈ శరీరంలో ఇప్పుడు మీరు ఏకమయ్యారు. మీరు ఇప్పుడు దట్ ఈస్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. అదే పరిశుద్ధాత్మ బాప్తిజం. దాన్ని అపొస్తలం 2:38 ఇలా చెప్పబెట్టది. పేతురు అన్నాడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామములో బాప్సం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. జాగ్రత్త వినండి, పెంతెకొస్తు పండగ రోజున 3,000 మంది మారుమనసు పొందారు, పాపక్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు బాప్సం తీసుకున్నారు. 3,000 మంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఫ్రెండ్స్, స్నేహితులారా, పరిశుద్ధాత్మ ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే ఈ శరీరము ఆ ఆత్మకు లోబడడానికి. వినబడుతుందా గట్టిగా? ఈ శరీరము ఆత్మకు లోబడాలిగా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. నా హోలీ గోస్ట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, బాగా వినండి. ఇప్పుడు హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినాక ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడికి వస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మ ప్రాణంలోనికి వస్తాడు. ఎక్కడికి? ప్రాణంలోనికి. మనిషికి 3 ఉంటాయి, 1 శరీరం, 2 ఆత్మ, 3 ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం. శరీరం నీ బయట కనబడేది, అద్దం ముందు కనబడేది, అది శరీరం. కానీ అది కేవలం నివాస గృహం. అది నువ్వు కాదు. నువ్వు నివసించడానికి తాత్కాలికంగా ఇచ్చిన గృహము, ఇల్లు, నివాస స్థలం. కానీ అసలు నువ్వు ఎవరివి? ఆ శరీరం లోపల ఉన్నావు. ఆత్మ, ప్రాణం. ప్రాణం ఏమిటో కాదు, ఆత్మ యొక్క స్వభావం. ఆత్మ యొక్క స్వభావమే ప్రాణం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆత్మస్వరూపమైన ఆయన నీ ప్రాణంలోనికి వస్తాడు. ఎందుకో తెలుసా? నీ స్వభావాన్ని మార్చడానికి. అంతకుముందు నీది సర్పపు స్వభావం. ఏం స్వభావం? ఎందుకు? ఆది పాపము ద్వారా పుట్టావు నువ్వు. తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టావు. తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా ఈ దేహములో పుట్టినందుకు నీకు సర్ప స్వభావం వచ్చింది. అందుకే ఒక పిల్లోడికి అబద్ధాలు ఎట్లా చెప్పాలో నేర్పించాల్సిన అవసరం లేదు. అవునా కాదా? ఎవరైనా తల్లిదండ్రులు అబద్ధాలు ఎట్లా చెప్పాలి, దొంగతనాలు ఎట్లా చేయాలి, ఇవన్నీ నేర్తారా పిల్లలకు? నేర్పకపోయినా వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అది స్వభావం? సర్పం యొక్క స్వభావం, పాపం యొక్క స్వభావం. అది ఎలా వచ్చింది? తల్లి గర్భంలో నుండి వచ్చిన జన్మ ద్వారా, ఆది పాపము ద్వారా. అందుకే మళ్ళీ కొత్త జన్మ పొందుకోవాలా? అందుకే యేసు మళ్ళా తిరిగి జన్మించమన్నాడు ఆయన. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించమన్నాడు ఆయన. వింటున్నారని చెప్పింది. సో ఇప్పుడు ఏమవుతున్నది? ఇప్పుడు ఆయన ప్రారంభంలోనికి వచ్చినప్పుడు నీ స్వభావాన్ని మారుస్తున్నాడు. నీలో ఉన్న సర్పము స్వభావాన్ని మొత్తము అగ్ని వచ్చి, ఎందుకంటే పెంతకొస్త రోజున అగ్నిగా దిగి వచ్చింది. ఒక్కొక్కరి పైకి ఏమొచ్చింది పెంతకొస్త రోజున? 120 మందిలో అగ్ని, అగ్ని, అగ్ని నాలుకలుగా ఒక్కొక్కరి పైన రాలింది. అవునా కాదా? అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే నీలో ఉన్న సర్పము స్వభావాన్ని కాల్చేస్తుంది. ఎప్పుడైతే ఆ సర్పము స్వభావము కాల్చివేయబడుతుందో, ఆమేన్, ఇప్పుడు పౌరపు స్వభావం నీలో మొదలైంది. ఇక గొర్రె స్వభావము, పౌరపు స్వభావము, సర్పపు స్వభావం పోయి ఇప్పుడు నీకు గొర్రె స్వభావము, పౌరపు స్వభావము. అర్థమైందని చెప్పింది. అదే దేవుని స్వభావం, అదే క్రీస్తు స్వభావం. పౌరపు స్వభావం, క్రీస్తు స్వభావం. హల్లెలూయా. ఇప్పుడు నిన్నేం చేస్తుంది?
ప్రాణములో ఉన్న ఆత్మ ఇప్పుడు పౌరము ఏం చేస్తుందంటే నీ ఆత్మను పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకుంటది. ఆత్మ శరీరాన్ని ఆధీనంలో పెట్టుకుంటది. బాగా వినండి నేను చెప్పేది, నువ్వు శరీరంతో ఏ పని చేయాలన్నా ముందు అది ఆత్మలో ఆలోచన అయి ఉండాలి. అర్థమైందని చెప్పింది. సో ఇప్పుడు నీ ఆలోచనలు, ఆత్మలో ఉన్న ఆలోచనలు ప్రాణములో ఉన్న పౌరము, పౌరములో పౌరము పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. అందుకే ఏవి చూడవద్దంటాడో అవి చూడదిగ నీ శరీరం, నీ నేత్రాలు చూడవు దాన్ని. ఏవి చేయొద్దంటావో ఇక నీ శరీరం అది చేయదు. అర్థమైన వాళ్ళందరూ ఆమే చెప్పండి. మీకు అర్థమైందని చెప్పింది, వాక్యం ఏది చేయొద్దంటదో అదిగ నీ శరీరం చెయ్యదు. ఎందుకు చెయ్యదు? నీలో ఉన్న ఆత్మ, ప్రాణంలో ఉన్న ఆత్మ ఇప్పుడు ఇప్పుడు నీ ఆత్మను కంట్రోల్లో పెట్టుకొని నీ ఆత్మ ద్వారా శరీరాన్ని ఇప్పుడు నడిపిస్తా ఉన్నాడు కాబట్టి. ఓ అమ్మాయి చూసి నేను నవ్వుతుంది, ఆ నవ్వులోనే అర్థమైపోయింది. యవనస్థలో చెప్తానా, అది నవ్వుతున్నది అంటే ఏదో తేడా ఉంది. కానీ నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడితే నీ తలను వెంటనే తిప్పేసుకుంటావు. యవనస్థురాలకు చెప్తున్నా, ఓ అబ్బాయి చూసి నిన్ను నవ్వుతాడు, నీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం చేస్తావు తెలుసా? నీ తలను తిప్పేసుకొని అటు నుండి దూరం వెళ్ళిపోతావు. ఈవెన్ పెళ్ళైన స్త్రీలైనా పెళ్ళైన పురుషులైనా ఎవరైనా కావచ్చు, ఎందుకంటే పాపం ఎట్లయినా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. పాపం యొక్క శోధన, పాపం యొక్క శోధన నేను అనేది. సో వాట్స్ హ్యాపెన్స్, ఏం జరుగుతుంది? నీ చూపు క్లీన్గా ఉంది ఇప్పుడు. ఎందుకు? నీ ఊహలు క్లీన్గా ఉన్నాయి, నీ ఆలోచనలు శుభ్రంగా ఉన్నాయి. నీ తలంపులు శుభ్రంగా ఉన్నప్పుడు నీ చూపు కూడా శుభ్రంగా ఉంటుంది. నీ తలంపులు చెడ్డగా ఉన్నప్పుడు నీ చూపు చెడ్డగా ఉంటుంది. కరెక్టేనా? కానీ ఇప్పుడు తలంపులు ఎవరి చేతిలో ఉన్నాయి? నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేతిలో. సో అందుకే ఒకవేళ పాపము శోధనగా ఒక పురుషుని ద్వారానో ఒక స్త్రీ ద్వారానో నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఆలోచన లేదు కాబట్టి ఎదుట వాడుకుండొచ్చు, ఎడుత దానుకుండొచ్చు, కానీ నీకు లేదు కాబట్టి నువ్వు ఆ శోధన జయిస్తావు. నీకు ఆలోచన లేదు, ఆ అమ్మాయితో తప్పు చేయాలని ఆలోచన, ఆ అబ్బాయితో తప్పు చేయాలని ఆలోచన, ఆ స్త్రీతో ఆ పురుషునితో తప్పు చేయాలని ఆలోచన నీకు లేదు మనసులా. ఎందుకంటే ఆ మనసు అందులో ఉన్న ఆలోచనలు పూర్తిగా పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉన్నాయి. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారు ఇప్పుడు మీరు? సో ఇప్పుడు ఈ దేహం ఆత్మకు లోబడాల్సిందే, ఈ శరీరం ఆత్మకు లోబడాల్సిందే. వింటున్నారా? నీలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడాల్సిందే. అందుకే ఎదుట శోధన వచ్చినా అది నీకు శోధన కాదు. నువ్వు ఇలా అనలేవు, ఏం చేయాలి పాస్టర్ గారు, ఒక బలహీనమైన సమయంలో నేను ఆ అమ్మాయితో తప్పు చేయాల్సి వచ్చింది. అక్కడ అమ్మాయి తప్పు కాదు, నీ తప్పు. ఏం చేయాలి పాస్టర్ గారు, నాకు పెళ్ళి ఏందని నాకు తెలుసు, అయినా అబ్బాయితో నేను తప్పు చేశాను. అది తప్పు ఆ అబ్బాయిది కాదు, నీది. ఎందుకంటే శోధన నువ్వు జయించాల. వస్తాడా అపవాది చాలామందిలో దూరి, రోజు వస్తాడు మన జీవితంలో వస్తాడు వాడు అనేక రకాలుగా అనేక విధాలుగా. కానీ జయించాల్సింది ఎవరు? నువ్వు. ఎక్కడ జయించాలా? మనసులో. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? మనసులో. అపవాదికి దేవుడికి మధ్యలో యుద్ధం ఎక్కడ జరుగుతుంది? నీ మనసులో, నీ ఆలోచనలలో. పరిశుద్ధాత్మ ఉంటే ఏం చేస్తాడు? నీ మనసులో పూర్తిగా ఆ మనసులోని ఆలోచనలు కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడైతే మనసులోని ఆలోచనలు కంట్రోల్ చేయబడతాయో, మనసులోని ఆలోచనలు ఎప్పుడైతే అవి స్వాధీనంలో ఉంటాయో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో, అప్పుడు నువ్వు పాపం చేయడానికి నీ శరీరం పోదు.
నీ శరీరం పాపం చేయడానికి వెళ్ళదు, నీ శరీరం పాపం చేయడానికి అవకాశం లేదు. బ్రతుబ్రహ్మ అంటాడు, ఎందులో చెప్తాడంటే పలకబడిన మాటే మూల విత్తనం అని వర్తమానంలో చెప్తాడు ప్రవక్త గారు. అవ్వ ముందు శరీరకంగా పాపం చేసే ముందు ఆమె మనస్సులో పాపం చేసింది. శరీరకంగా ఆమె సర్పముతో పాపం చేసే ముందు ఆమె సర్పముతో ఆల్రెడీ మనస్సులో పాపం చేసింది. వాడు ముందు అటాక్ చేసేది ఎక్కడంటే మనస్సులో. నువ్వు పనిచేసే చోట ఎవరో అమ్మాయి ఉంటుంది, చాలా చక్కని అమ్మాయి, మంచి అమ్మాయి, ఆమె క్యారెక్టర్ చెడ్డదని నేను అంటలేను. కానీ ఆమె అపవాది చేత నింపబడి, ఆమెకు తెలియదు నింపబడదన్న సంగతి. లేదా నువ్వు పనిచేసే చోట ఒక అబ్బాయి ఉంటాడు, పెళ్ళైన వాడే కావచ్చు, పెళ్లి కానోలే కావచ్చు, అతను మంచోడే, వెరీ గుడ్ పర్సన్. కానీ ఆ వ్యక్తిలో నిన్ను శోధించడానికి అపవాది అతనిలో దూరి, ఆమెలో దూరి నిన్ను శోధించడం మొదలు పెడతాడు. నీతో చనువుగా మాట్లాడతారు, నీతో క్లోజ్గా మూవ్ అవుతారు, నీకు చాలా పర్సనల్ విషయాలు కూడా చెప్తుంటారు, వ్యక్తిగత విషయాలు. అప్పుడు నువ్వేమనుకుంటుంటావంటే స్నేహితమే కదా ఇది, స్నేహమే కదా అనుకుంటుంటావు. కానీ నీకు తెలియదు వాడు నీ మనసు పైన దారి చేస్తున్నాడు. శరీరముతో నువ్వు చేయబోయే కార్యానికి ముందే నీ మనసు పైన వాడు దాడి చేస్తా ఉన్నాడు ఇప్పుడు వాడు. మీకు అర్థమైందని చెప్పింది. వాడు మెల్లగా ఒక ఫంక్షన్కి వెళ్ళావు, ఆ ఫంక్షన్లో పరిచయమయ్యాడు ఒకడు. నీ భర్తతో విసికి వేశారున్నావు, అతను చాలా ఆదరణగా మాట్లాడతాడు నీతో. చాలా ఆ సమయంలో వాడు తన శరీర కోరికను తీర్చుకోవడానికి చాలా ఆదరణగా నీ నెంబర్ తీసుకుంటాడు, మెల్లగా ఫోన్ చేస్తాడు. ఫస్ట్ వాట్సాప్లో హలో అని పెడతాడు, తర్వాత మెల్లగా వాడు ఫోన్ చేయడం మొదలు పెడతాడు. మెల్లగా ఎందుకు ఫంక్షన్ పోయినప్పుడు నీకు పరిచయం అయ్యాడు, ఎక్కడో వెళ్ళినప్పుడు నీకు పరిచయం అయ్యాడు. సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఉదాహరణ అంతే ఇదంతా. మెల్లగా వాడు ఏం చేస్తాడు, నీ మనసును తిప్పడం మొదలు పెడతాడు. నీకు అనిపిస్తుంది మా ఆయన కంటే ఈయన దగ్గరనే ప్రేమ ఎక్కువ దొరుకుతుంది. ఆ తింగరోడికి తెలుసు నేను ఎట్లా పడేయాను, వాడు తెలుసు ఆ లాలన ఆత్మతో నేను ఎలా పడేయాలో, ఆ లాలన ఆత్మతో, ఆ బ్రహ్మపరిచే ఆత్మతో. ఆ స్త్రీకి తెలుసు సంసోన్ని ఎలా తొడలపైన పడుకోబెట్టుకొని లాలన చేయాలో. బ్రతబ్రహ్మ అంటాడు, దీన్ని జయించాలంటే ఒకటే విధానం, నీ మనస్సులో ఎప్పుడు వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యం, వాక్యం, వాక్యము పైన పరిశుద్ధాత్మ వస్తుందట. ఎందుకంటే వాక్యం ఎక్కడుంటే పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చి ఆ వాక్యాన్ని, ఆ విత్తనాన్ని ఫలింపజేయడమే పరిశుద్ధాత్మ పని. సో నీ మనసులో ఏముండాలంటే ఎప్పుడు వాక్యం. అందుకే బైబిల్ అంటుంది యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు వాడు, వాడు ఎందుకు ధన్యుడు అని చెప్పబడుతుందో తెలుసా? వాడు దివారాత్రులు వాక్యం ధ్యానిస్తున్నాడు కాబట్టి పాపుల మార్గమున నిలవలేడు, అపాసుకులు కూర్చున్న చోట కూర్చుండలేడు. అవునా, వింటున్నారా? వాడు అపాసుకులు కూర్చున్న చోట కూర్చుండలేడు. ఎందుకు? వాక్యం మన మనసులో పనిచేస్తూ ఉన్నది. వాక్యం మన మనసులో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ రావాల్సిందే. వాక్యం ఎక్కడుంటే, విత్తనం ఎక్కడుంటే అక్కడ వర్షం రావాల్సిందే. వాక్యం ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ రావాల్సిందే. మీకు అర్థమైందని చెప్పింది. సో హోలీ గోస్ట్ విల్ కమ్. అందుకే పరిశుద్ధాత్మతో నింపబడాలంటే నీకు ముందు వాక్యం కావాలా? వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ రాదు. నువ్వు గంటల కొలిది ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ రాదు. నువ్వు అన్నట్టు ఏదో చల్లని గాలి వచ్చింది, చల్లని గాలి పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు. వ్యక్తి, వ్యక్తి వస్తాడు నీ లోపలికి. గాలి రాదు, గాలి కాదు నీ లోపలికి పంపించేది, వ్యక్తి వస్తాడు యేసుక్రీస్తు. నీలో జీవిస్తాడు వ్యక్తి, వ్యక్తి బ్రతుకుతాడు నీ లోపట. ఆయన రావాలంటే నీకు వాక్యం ఉండాలా? ప్రవక్త అంటాడు, ఆ పలకబడిన మాట యొక్క మూల విత్తనమైన వర్తమానంలో 1962లో చెప్తాడు ఆయన. అందులో అంటాడు అపవాది ఆ రోజున ఆది పాపములో అవ్వను వాడు ముందు వ్యభిచరించినట్లుగా చేసింది ఎక్కడ అంటే భౌతిక వ్యభిచారానికి ముందు మనసులో జరిగింది.
వాడు ఆమె మనసు పైన దాడి చేశాడు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నువ్వు దాన్ని జయించాలంటే ముందు నువ్వు మనసులో వాక్యాన్ని తీసుకోవాలా. ఎందుకంటే వాడు మనసులో వాక్యమును అవిశ్వాసంలోకి తీసుకొచ్చాడు. ఇది నిజమా అని ప్రశ్నించి, ఆ వాక్యానికి ప్రశ్న వేసి, ఇది నిజమా అనే అవిశ్వాసాన్ని తీసుకొచ్చి పెట్టాడు వాక్యం పట్ల. అదిగో అక్కడ ఆమె ముందు మనసులో పడిపోయాక అప్పుడు శరీరంలో పడిపోయింది ఆమె. ఇప్పుడు నువ్వు జయించాలంటే ముందు ఎక్కడ జయించాలో తెలుసా? శరీరంలో కాదు, మనసులో. మనసులో జయించినవి అనుకో బ్రదర్ సిస్టర్, నువ్వు శరీరంలో జయిస్తావు. ఎందుకంటే ఈ పోరాటం దేవునికి సాతానుకి మధ్యలో పోరాటం అని వర్తమానంలో ప్రవక్త అంటాడు. ఈ పోరాటం ఎక్కడ జరుగుతుంది అంటే, ఇది ముందు పరలోకంలో మొదలైంది, ఆ తర్వాత భూమి పైన మానవుని మనసులోనికి వచ్చింది. ఇప్పుడు మానవుని మనసులో జరుగుతుంది పోరాటం. దానికి ఫస్ట్ ఎవరి దగ్గర మొదలైంది అంటే అవ్వ దగ్గర మొదలైంది. అప్పటి నుండి ఇది మానవ మనసులోనే జరుగుతుంది పోరాటం. అంటే నువ్వు భౌతికంగా ఏ పని చెయ్యాలన్నా ముందు నీ మనసులో ఆ ఆలోచన ఉండాలి. భౌతికంగా నువ్వు ఏది చెయ్యాలన్నా నీ మనసులో ఆ ఆలోచన ఉండాలి. అయితే పరిశుద్ధాత్మస్తే ఏం చేస్తాడో తెలుసా? నీ మనసులో వాక్యం ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ రావాల్సిందే. పరిశుద్ధాత్మ వచ్చి వాక్యాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ జీవ విత్తనాన్ని మొలకెత్తిస్తాడు. ఆ జీవ విత్తనం ఎప్పుడైతే నీలో మొలకెత్తబడుతుందో, ఆ నిత్య జీవము, ఇప్పుడే చదివినాం కదా, అనిత్య జీవము, హల్లెలూయా అని ఆయన అంటున్నాడు. అనిత్య జీవము లేకపోతే దాని ఏమంటారంటే ఆ అమర్త జీవము, ఇక్కడ నిత్య జీవాన్ని అమర్త జీవం, అమర్త జీవము ఇప్పుడు నేను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంది. మోసం చేయలేవు, అబద్ధాలు చెప్పలేవు, ఒక వ్యక్తిని మోసం చేయలేవు, నీ భర్తను మోసం చేయలేవు, నీ భార్యను మోసం చేయలేవు, నీ పిల్లలను మోసం చేయలేవు, మీ అమ్మానాన్నలను మోసం చేయలేవు. నో సార్. ఎందుకంటే నీ మనస్సు ఆ అమర్త జీవం, అదే నిత్య జీవం కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నీ మనసు ఎప్పుడైతే నిత్య జీవం కంట్రోల్లో ఉందో, నీ శరీరం ఇప్పుడు నిత్య జీవం కంట్రోల్లోకి వచ్చేసింది. అందుకే ప్రవక్త అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చేయజాలడు, చేయలేడు. పాపము చేయజాలడు, చేయలేడు. వారు శరీరానుసారంగా నడవరు, ఆత్మానుసారంగా నడుతురు. అక్కడే మీరున్నారు. చూడండి, అది మీ దేహమును వశపరచుచున్నది, మీ శరీరాన్ని వశపరచుచున్నది. శరీరం వశపరిచే ముందు నీ మనసు వశపరచబడాలి, నీ హృదయం వశపరచబడాలి పరిశుద్ధాత్మ చేత, నిత్య జీవం చేత. అర్థమైందని చెప్పింది? అర్థమైనడందా రామ చెప్పండి. అందుకే కొందరు అంటుంటారు, అయ్యో నేను త్రాగుడు మానేస్తే బాగుండు. నువ్వు మానేలేవు. ఒక్కసారి క్రీస్తులోకి వస్తే తెలుస్తుంది నీకు. నీ దేహం ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ వశంలోకి వస్తుంది క్రీస్తులోకి వచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, చాలామంది స్త్రీలు ఇలా చెప్పుకుంటున్నారు, మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డామని. అయితే వాళ్ళ గురించి అంటున్నాడు, స్త్రీలైనా మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నామని చెప్పుకొనుచు, బయటకు వెళ్ళుచు, పొట్టి దుస్తులు ధరించుచు, ఆయా రీతులుగా కార్యములు చేయుచున్నారు. మీరు అలాగ ఎట్లు చేయగలరు? ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటే ఆ పని చేయనియాడుగా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ పొట్టి బట్టలు వేసుకొనియాడుగా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ శరీరానికి కనబడే విధంగా ఆ శరీరానికి అంటుకోపోయే బట్టలు వేసుకొనివాడుగా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ జాకెట్లు అట్లు ఉండవు కదా, వీపంత కనబడే జాకెట్లు. పరిశుద్ధాత్మ నీ దేహాన్ని అందరికీ చూపించేటట్టు చేయడు కదా. ప్రవక్త అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారని చెప్తున్నారు, మరి మీరు ఎలా అలా చేయగలుగుతున్నారు? మీలో ఉన్న పరిశుద్ధాత్మ అట్టి కార్యము ఎలాగూ చేయనిచ్చును? అది అలాగూ ఉండదు, నిశ్చయముగా అలాగూ జరగదు. అది అపవిత్ర ఆత్మ కాదు, ఆయన ఒక పరిశుద్ధ ఆత్మ. నువ్వు పొందుకున్నది పరిశుద్ధ ఆత్మ కాబట్టి నిన్ను జీవించేటట్లు చేసేది కూడా పరిశుద్ధంగానే. ఆ ఆత్మకు నీవు ఆధీనమైనప్పుడు అది నీ పూర్తి శరీరమును
ఆత్మకు వశమగునట్లుగా చేయును. బాగా వినండి, ఆత్మకు నీవు ఆధీనమైనప్పుడు అది నీ పూర్తి శరీరమును ఆత్మకు వశమగునట్లుగా చేయును. ఆ ఆత్మ ఇలాగూ బయలుపరచబడి వాక్య బీజమే, ఇలాగూ బయలుపరచబడి వాక్య బీజమే గాని ఈ లోకంలో మరి ఏది కాదు, లేక జీవింపచేయున్నది. హల్లెలూయా, సజీవంగా చేయబడినది. మరియు ఇది వినండి మాట, ఇది చేయవద్దు అని బైబిల్ చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరం దాని నుండి తిరుగును, ఏ ప్రశ్న ఉండదు. బైబిల్లో ఇది చేయొద్దు అని ఉందనుకో, ఈ శరీరం ఏమైతుందో తెలుసా, బైబిల్లో ఉన్న వాక్యానికి లోపడున్న పరిశుద్ధాత్మ వెంటనే దాని నుండి తిప్పేస్తుంది. అదే దేవుని ఆత్మ చేత నడిపించబడుట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ప్రశ్న ఉండదు. నాకు కలొచ్చింది రాత్రి నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు, నాకు కలొచ్చింది రాత్రి నన్ను ఇట్లా చేయమన్నాడు అట్లా చేయమన్నాడు, అవన్నీ ఉండవు. అవన్నీ పరిశుద్ధాత్మ కాదు, అది కలల దయ్యాలు. అవి నీ కలొస్తుందా? కల రాకపోతే దేవుడు నీతో లేడు. అవునా? ఏది, నేను వర్తమాన పుస్తకం ముందు పెడతా, ప్రవక్త ఎక్కడ చెప్పాడో చూపించు నాకు. దరిద్రుడా ఒరి దిక్కుమాలినోడా ఎక్కడుందో చూపించు నాకు. ప్రవక్త వర్తమానంలో నుండి కల రాకపోతే దేవుడికి లేడని. నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు ఆయన. అంతేగా, నా కలలు రానోడు నావాడు కాదనిలే. వాక్యాన్ని మారుస్తున్న దరిద్రుడా జాగ్రత్త, విత్తెందుకోయే రోజు వస్తున్నదిగా, చాలా దగ్గరలో ఉన్నది. వాక్యాన్ని ఇష్టానుసారంగా మార్చకో, ఇష్టమనిచ్చినట్టుగా సాక్ష్యాలు చెప్పకో. దేవుడు నాలుగను కోసేస్తాడు నీది. దేవుడు వాక్యము కంటే గొప్పది ప్రపంచం లేదు, లేదు. వాక్యమే దేవుడై ఉన్నాడు. కలలు కాదు, వాక్యం వాక్యం వాక్యం. కలలైనా వాక్యం కోసమే ఇస్తాడు, వేరే దానికోసం ఇవ్వడు. ఇది చేయవద్దు అని బైబిల్ చెప్పినప్పుడు వెంటనే ఆ శరీరం దారుని తిరుగును, ఏ ప్రశ్న ఉండదు. అదేమిటి? అదే పునర్ధానం యొక్క సంచకరువు. సంచకరువు అంటే అర్థము భయాన. ఏంటిదేంటిది? మనం ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు, కిరాయి ఇంటికి వెళ్ళేటప్పుడు అడ్వాన్స్ ఇస్తామా? ఓ నెల కిరాయి ఇస్తామా? వాళ్ళు 2 నెలలు అడితే 2 నెలల కిరాయి ఇస్తాం, కరెక్టే కదా? భయాన అంటారు దాన్ని, డౌన్ పేమెంట్. ఒక వస్తువును కొనేటప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాం, దాన్ని అది కొనుక్కునే ముందు దానికి డౌన్ పేమెంట్ కడతాం, భయాన. ఇది నాదే, ఇక ఎవరికి అమ్మడానికి వీల్లేదు. అర్థమైందా? ఓ వెహికల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ వెహికల్ అమ్మే అతనికి భయాన ఇస్తాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏంటో తెలుసా? భయాన. దేనికోసం? నీకు రాబోయే వాక్యదేహం కోసం. నీకు రాబోయే వాక్యదేహం కోసం, థియోఫనీ కోసం భయాన వచ్చింది ఇప్పుడు. ఆ వాక్యదేహం నీకు ఉన్నది అనడానికి రుజువేంటిది బ్రదర్? ఇదిగో నీలో భయాన ఉన్నది. ఈ భయాన నీలో ఉండగా పరిశుద్ధాత్మ నీలో ఉన్నది కాబట్టి ఈ శరీరం పరిశుద్ధాత్మకు లోబడతా ఉన్నది. వింటున్నారా? 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 ఈ శరీరం పరిశుద్ధాత్మకు లోబడతా ఉన్నది, ఈ శరీరం వాక్యానికి లోబడతా ఉన్నది. ఎందుకంటే వాక్యదేహం నీకు ఉంది కాబట్టి, వాక్య శరీరం నీకు ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు అది పునర్ధానం యొక్క సంచకరువు. ఈ శరీరం మరలా లేపబడును, ఎందుకనగా ఇప్పటికీ అది ప్రారంభమైనది. ఒకప్పుడు పాపము, అపవిత్రత, మరి మురికి మొదలగు వానికి లొంగిన ఆ శరీరం ఇప్పుడు ఆ సంచ కరువును పొంది ఉన్నది, ఆ భయాన ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే లేఖనంలో చదివినాం కదా, పరిశుద్ధాత్మనే భయాన మనకి ఇవ్వబడిందని 2 కొరింథీయుల్లో 5వ అధ్యాయంలో. ఆమెనంటారా?
ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మన భయానికి వస్తే ఏం జరుగుతుంది బ్రదర్? ఈ శరీరం ఒకప్పుడు పాపమునకు అపవిత్రతకు మరి మురికి మొదలగు వాటన్నిటికి లోబడిన ఈ శరీరం ఇప్పుడు పరిశుద్ధాత్మకు లోబడతా ఉన్నది. అది పరలోకపు శరీరంగా మారినది. నువ్వు రాకల్లో ఎత్తబడుటకు అదే సంచకరువు, అదే భయాన. ఇప్పుడు పరిశుద్ధాత్మని శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నానంటే నీకు వాక్య దేహం ఉన్నది, నువ్వు రాకల్లో ఎత్తబడబోతున్నావు అని అన్నమాట. నువ్వు రాకల్లో ఎత్తబడుటకు అదే సంచకరువు, అదే ముందుగా ఇయ్యబడినది. హల్లెలూయా. ఆ తర్వాత ప్రవక్త దైవిక స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు. దైవిక స్వస్థత అది కూడా భయాన. పునరుద్ధానం పొందుకుంటారన్నట్టుకు భయాన, అడ్వాన్స్ డౌన్ పేమెంట్ సంచకరువు అది. దేవుడు నీ శరీరాన్ని స్వస్థపరచగలిగితే ఆయన నీ శరీరం మట్టిలోకి మట్టిగా మారిన తర్వాత లేపలేడా? నీకు అర్థమైందా? నీ శరీరాన్ని ఆయన బాగు చేయగలిగితే, మట్టిలో మారిన శరీరాన్ని ఆయన బాగు చేసి లేపలేడా ఆయన? అందుకే ఆ స్వస్థత అనేది మన పునరుద్ధారం మనకు మన ఎత్తబడుటకు భయాన సంచకరువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని గురించి చెప్తున్నాడు ప్రవక్త, అంటున్నాడు భయానడ బనగా ఏమిటో మీకు తెలియను. మీకు తెలియను కదా, అది ముందు చెల్లింపు. హల్లెలూయా. ఇప్పుడు ఈ శరీరం దేవుని ఆత్మకు లోబడి ఉన్నది. వాక్య రూపంలోనికి ఇంకానూ మనము ప్రవేశించలేదు, కానీ ఇంకానూ మనం శరీర రూపంలో ఉన్నాము, కానీ వాక్య ఆధీనంలో ఉన్నాము. సంస్థాధీనంలో కాదు, పాస్టర్ ఆధీనంలో కాదు, అయ్యగారు ఆధీనంలో కాదు, అమ్మగారు ఆధీనంలో కాదు, వాక్యాధీనంలో. మనం ఇంకా వాక్య దేహంలోకి వెళ్ళలేదు, థియోఫన్లోకి వెళ్ళలేదు, కానీ శరీరము ఇంకా వాక్య రూపంలోనికి వెళ్ళక ప్రవేశించలేదు. కానీ మనం ఇంకా శరీర రూపంలోనే ఉన్నా వాక్య ఆధీనంలో ఉన్నాము. కానీ ఒకరోజు శరీరం యొక్క మరణము మనలను ఆ వాక్య దేహంలోనికి కొనిపోవును. చెప్పానుగా ఇక్కడ మనం చనిపోతే ఏమవుతుంది? ఈ శరీరాన్ని మన ప్రాణాత్మలు విడిచిపెట్టి ఇంకొక శరీరంలోనికి ప్రవేశిస్తుంది. దాన్నే పౌలన్నాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన మరొక గుడారం పరలోకమందు మనకు ఉన్నది. రెండు దేహాలు, ఒకటి క్షయ శరీరము అదే ఈ శరీరం మట్టి శరీరం, ఇంకొకటి అక్షయ శరీరం అనగా మట్టి శరీరం కాదది, అది వాక్యముతో సృజించబడిన శరీరం, అది నశించిపోని శరీరం, అది 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 అమర్థమైన శరీరం. అది ఇది మర్థమైన శరీరం, నశించిపోయేది, కానీ అది నశించిపోంది. ఒక విశ్వాస ఏమవుతాడు? తను చనిపోయినప్పుడు ఈ వాక్య ఈ యొక్క మట్టి శరీరాన్ని విడిచిపెట్టి ఆ వాక్య శరీరంలోనికి వెళ్తాడు, ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టి అక్షయ శరీరంలోనికి వెళ్తాడు. దానికోసం భయానగా పరిశుద్ధాత్మనిచ్చాడు. దానికోసం ఈ దేహం, అందుకే పరిశుద్ధాత్మ చెప్పినట్టు వాక్యం చెప్పినట్టు వింటది. అమనంటారా? హల్లెలూయా. అమనంటారా? అమనంటారా? అర్థమైన ఆమె చెప్పండి. సో ఖచ్చితంగా మనం ఈ రోజున ఆ స్థితికి వస్తున్నాం. ఇప్పుడు ప్రవక్త చెప్పినట్టుగా ఈ మెసేజ్లో అదంతా చెప్తున్నాడు ఆయన. మనము వాక్య దేహంలోనికి ఎప్పుడు వెళ్తామంటే రెండు విషయాలు ఉన్నాయి. ప్రభు రాకడకు ముందే మనం చనిపోతే, ఎత్తబడుటకు ముందే మనం చనిపోతే వాక్య దేహంలోకి వెళ్తాం. ఏదైతే దాటుకొని వచ్చామో, యేసుక్రీస్తు వాక్య దేహంలో నుండి ఈ రక్త మాంస శరీరంలోకి వచ్చాడు. కానీ మనము వాక్య దేహాన్ని దాటుకొని ఆ థియోఫన్ అక్షయశరాన్ని దాటుకొని మనము ఈ రక్త మాంస శరీరంలోకి వచ్చాము. ఎందుకు? మనం పాపం వలన శోధించబడడానికి, రక్షించబడడానికి. ఆ తర్వాత మనం తిరిగి వాక్య దేహంలోకి వెళ్తున్నాం. మరణిస్తే ఈ శరీరాన్ని, క్షయ శరీరాన్ని విడిచిపెట్టేసి, ఈ రక్తమాంస శరీరాన్ని విడిచిపెట్టేసి మనం ఆ అమర్త శరీరంలోనికి వెళ్ళిపోతాం. ఆ అమర్త శరీరం చేతులతో చేసింది కాదు,
ఎందుకంటే మీరు ఆదికాండము రెండో అధ్యాయంలో చూస్తే ఈ శరీరం, ఈ రక్తమాంసముల శరీరం, మట్టి శరీరం, దేవుడు నేల మంటిని తీసుకొని తన చేతులతో తయారు చేశాడు దీన్ని. అది చేతులతో తయారు చేసింది కాదు అది. అందుకే చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యముదైన, అది నిత్యమైనది. మళ్ళీ ఈ శరీరం నిత్యమైనది కాదు, ఆ శరీరం నిత్యమైనది. ఈ శరీరం కాలానికి సంబంధించింది, ఈ రక్తమాంస శరీరం, క్షయమైన శరీరం, అది కాలానికి సంబంధించింది కాదు, అది అది నిత్యత్వానికి సంబంధించింది. అది అందుకే దానికి పుట్టుక లేదు, దానికి మరణం లేదు. ఈ శరీరానికి జన్మ ఉన్నది, మరణం ఉన్నది. ఏమింటున్నారా నేను చెప్పింది? మనం కలుగున్న ఈ రక్తమాంస శరీరానికి జన్మ ఉన్నది, మరణం ఉంది. కానీ ఆ శరీరానికి జన్మ లేదు, మరణం లేదు. ఇందుకు ఆ శరీరం ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇస్తాడు? మళ్ళా వస్తున్నా, ఎవరైతే జగదు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచనలో ఉన్నారో, దేవుని గుణలక్షణంలో ఉన్నారో, దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, వాళ్ళకే ఆయన ఇస్తాడు దాన్ని. అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళకే ఇదంతా జరిగేది. కొత్త జన్మ వాళ్ళకే జరుగుతుంది. నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మ వాళ్ళకే జరుగుతుంది. పరిశుద్ధాత్మతో వాళ్ళే నింపబడతారు. శరీరము ఆ పరిశుద్ధాత్మకు లోబడుట అదంతా కూడా వాళ్ళకే జరుగుతా ఉంటుంది. మరి మిగతాలకు ఏం జరగదు, ఏం జరగదు. వాళ్ళకు వాళ్ళ క్రైస్తవులా? క్రైస్తవులే. కానీ ఏం జరగదు లోకస్తులు? ఏం జరగదు క్రైస్తవులు? ఏం జరగదు. ఓన్లీ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతుంది. అందుకే నువ్వు దేవుని ఆలోచనలో ఉండడం ముఖ్యం. కానీ దేవుని ఆలోచనలో నువ్వు ఉండడం అనేది అది నీ చేతిలో లేదు. ఎందుకంటే ఆ ఎన్నిక ఇదివరకే జరిగిపోయింది. జగత్ పునాది వేవడుకునిపోయి ఆ ఎన్నిక అయిపోయింది. ఆ ఎన్నిక ఇప్పుడు కాదు. ప్రభువా, నేను ఇంత పరిశుద్ధంగా జీవిస్తాను కదా, నన్ను ఎన్నుకోరాదు? ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నా కదా, నన్ను ఎన్నుకోరాదు? ప్రభువా, నేను ఇంతగా దశమ భాగాలు ఇస్తున్నా కదా, నన్ను ఎన్నుకోరాదు? ప్రభువా, నేను కానుకలు ఇస్తానా, దశమభాలు ఇస్తానా? ఆ చర్చి స్థలం నాదే ప్రభువా, ఆ చర్చిలో నా ఫ్యాన్లని నేనే పెట్టించిన ప్రభువా, నన్ను ఎన్నుకోరాదు? ఆ సౌండ్ సిస్టమ్ నేనే ఇచ్చిన ప్రభువా, నన్ను ఎన్నుకోరాదు? సార్, అమ్మగారు, ఎన్నిక అయిపోయింది, ఇప్పుడు కాదు. జగత్ పునాది వేపడం ఉంటే అయ్యగారు, అమ్మగారు, ఎన్నిక అయిపోయింది. అది నువ్వు అడిగితే ఎన్నిక జరిగేది కాదు. అది ఇప్పుడు ఆయన రాయడు పేరు. ఆ సరే 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 సరే, మా రెవరెండ్ అయ్యగారిని అడుగు కావాలంటే నా గురించి. మా అయ్యగారు చెప్తాడు, రికమెండేషన్ చేస్తాడు. రికమెండేషన్లు లూసిఫర్ రాజ్యంలో నడుస్తుంది, దేవుని రాజ్యంలో నడవు. కారణం ఏంటో చెప్పాలా? రికమెండేషన్ చేసేట వరకే దిక్కు లేదు. వాడు ఇంకెవరి కోసమో రికమెండ్ ఎట్లా చేస్తాడు? దట్స్ ట్రూ. మనం చేస్తున్న మంచి క్రియలను బట్టో, మనం చేస్తున్న మంచి జీవితాన్ని బట్టో, అంటే నా ఉద్దేశం కానుకలు, దశమబాలు ఇవన్నీ ఇవ్వడం ద్వారా నీ పేరు ఆ గ్రంథంలో రాయబడదు. కానీ ఆ పేరు ముందుగానే జగదు పునాది వేయబడక మునుపు ఆ గ్రంథంలో రాయబడి ఉంటే ఇక్కడ దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలు పెడతాడు. ఆ క్రీస్తుని గురించి, వధువుని గురించిన మర్మము నీకు తెలుస్తూ ఉంటాడు. నీకు క్రీస్తు ఎవరో తెలుస్తుంది, క్రీస్తు లోపట నువ్వెవరో తెలుస్తుంది. అంతేగా తెలవడమే కాదు, నీ జీవితంలో ఆ మర్మం జరుగుతూ ఉంటుంది. ఆ మర్మము నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది ఆ మర్మములో నువ్వుంటావు, ఆ మర్మము నీలో జరుగుతూ ఉంటుంది. ఆ వాక్యములో నువ్వుంటావు, ఆ వాక్యం నీలో జరుగుతూ ఉంటుంది. అది జరిగించాలంటే నీ వల్ల అయ్యేది కాదు, అది దేవుడు చేయాలి. అది దేవుడు చేయాలంటే నువ్వు నిజంగా ఎన్నుకోబడి ఉండాలి, నువ్వు నిజంగా ఏర్పరచబడి ఉండాలి. ఏర్పరచబడిన మీరు ధన్యులై ఉన్నారు, ఎన్నుకోబడిన మీరు ధన్యులై ఉన్నారు, ముందుగా నిర్ణయించబడిన మీరు క్రీస్తు వధువా, మీరు ధన్యులై ఉన్నారు. మీరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు ధన్యులై ఉన్నారు. మీరు దేవుడు మీ జీవితంలో ఆ కార్యం చేస్తున్నాడంటే, దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడంటే మీరు ధన్యులై ఉన్నారు. మీరు భూమి పైన మీ అంత ధన్యులు, ఈ భూమి పైన ఇంకెవరు లేరిగా. మీ అంత ఆశ్వదించబడినవాడు ఈ భూమి పైన ఎవరు లేడిగా. అంత ధన్యులు మీరు.
ఈరోజు చాలా మందికి అదే అర్థం కావట్లే, ఆ ధన్యత అర్థం కావట్లే. డబ్బు సంపాదించడం ధన్యత అనుకుంటాను, ఇల్లులు కట్టుకోవడం, కార్లు కొనుక్కోవడం, బండ్లు కొనుక్కోవడం, తోటలు కొనుక్కోవడం, ఆస్తులు కొనుక్కో, ఆస్తులను సంపాదించుకోవడం, పొలాలను సంపాదించుకోవడం అది ధన్యత అనుకుంటాను. కాదు 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 కాదు. వధువు జీవితం జీవించడం ధన్యత, శ్రీమతి యేసుక్రీస్తుగా బ్రతకడం ధన్యత. నువ్వు ఆయన శరీరంలో శరీరమై ఉన్నావు, నువ్వు ఆయన ఎముకలో ఎముకై ఉన్నావు, నువ్వు ఆయన మాంసంలో మాంసమై ఉన్నావు, నువ్వు ఆయన ప్రాణంలో ప్రాణమై ఉన్నావు, నువ్వు ఆయన ఆత్మలో ఆత్మై ఉన్నావు, నీవు ఆయన ఏకమై ఉన్నావు. నిన్ను విడిచి ఆయన ఉండలేడు, ఉండలేకనే మరణముతో కూడిన రక్త మాంస శరీరంలోనికి వచ్చాడు నీకు వెలజల్లించడానికి, నీ కోసం మరణించడానికి, రక్తమును కార్చి వెలజల్లించడానికి, నిన్ను విడిచి ఉండలేకనే. దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన దేవదూతగా మారలేదు, కానీ అదే మానవుడు పాపం చేసి పడిపోయినప్పుడు ఆయన మానవుడిగా మారాడు. ఆయన అంటే ఆయన దేవదూతల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవదూతలకు కూడా తెలియని ప్రేమ నీ పట్ల చూపిస్తున్నాడు ఆయన. దేవుని ప్రేమ వాళ్ళకు తెలియదు దేవుని దూతలకు, ఎందుకంటే వాళ్ళు పడిపోయినప్పుడు, లూసిఫర్ వారి దూతలు పడిపోయినప్పుడు ఆయన దూతగా మారి వాళ్ళ కోసం రక్తం కార్చలేదు, వాళ్ళ కోసం ఆయన విమోచన చేయలేదు. కానీ అదే మానవుడు పడిపోయినప్పుడు, దేవుని రూపంలో దేవుని పోలుకలో సూచించబడిన మానవుడు పడిపోయినప్పుడు దేవుడు మానవుడు అవతారం ఎత్తాడు. ఆయన మానవ అవతారంలో వచ్చాడు, రక్తమును కార్చాడు, వాళ్ళకు విమోచన చేశాడు ఆయన. అందుకే దేవదూతలు కూడా తెలియని ప్రేమ ఇది. ఈరోజు మనకు తెలుసు, వధువుగా పెళ్లి కుమార్తెగా మనకు తెలుసు, దేవదూతలు కూడా పాడని పాటలు మనం పాడగలం. దేవదూతలు ఏమని పాడతారు? ఓ సృష్టికర్త, సమస్తమును సృజించిన వాడా, నీదే రాజ్యము, నీదే శక్తి, నీదే మహిమ. కానీ వాళ్ళు నువ్వు విమోచకుడవు అని పాడలేరు వాళ్ళు. ఎందుకో తెలుసా? విమోచన వాళ్ళకి జరగలేదు. నువ్వు మమ్మల్ని రక్షించిన వాడవు, మా కొరకు ప్రాణం పెట్టిన వాడవు, మా కొరకు రక్తము కార్చిన వాడవు, మా కొరకు జీవన ధారపోసిన వాడవు అని దూతలు పాడలేరు. ఎందుకంటే దూతల కోసం చేయలేదా నా పని. కానీ నువ్వు నేను పాడగలం ఆ పాట, నువ్వు నేను చెప్పగలం ఆ మాట. దూతలు కూడా చేయలేని ఆరాధన ఈరోజు ఈ వధువు చేస్తా ఉన్నది. దూతలు కూడా జరిగించలేని ఆరాధన ఈరోజు ఈ వధువు చేయగలుగుతా ఉన్నది. దేవుడికి మహిమ కలును గాక. అర్థమైందా నేను చెప్పింది? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భూమి పైన అందరికంటే ఎక్కువ దీవించమన్న వాళ్ళు ఎవరు చెప్పండి? అమెరికా ప్రెసిడెంట్ కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చిన ఎలన్ మస్క్ కాదు, టెక్నాలజీ కింగ్ ఎలన్ మస్క్ కాదు, లేకపోతే మన ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ కాదు, మరి ఎవరు? అదిగో ఇక్కడ కూర్చున్నారే ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె. ఎందుకో తెలుసా? ఈమెను చూసి ఏమంటాడో తెలుసా? ఈమె నా ప్రాణంలో ప్రాణం. ఆదాం అన్నాడు కదా, ఈమె ఎవరు అని దేవుడు తీసుకొచ్చి ముందు నిలబడితే, ఈమె ఎవరో కాదు, నా ప్రాణంలో ప్రాణం ఈమె, నా ఎముకల ఎముక ఈమె, నా మాంసంలో మాంసం ఈమె, నరుల్లోనే దిగబడదు కాబట్టి నాది అనబడుతుంది అన్నాడు ఆదాం ఆ మాట. మరి ఇప్పుడు కడపడి ఆదాం ఏమంటాడు మనల్ని చూస్తే? కడపడి ఆదాం అని యేసుక్రీస్తు ఏమంటాడు ఇప్పుడు మనల్ని చూస్తే? ఓ వీళ్ళు ఎవరో కాదు, ఈ సంఘం ఎవరో కాదు, నా శరీరంలో శరీరం, నా అవయములలో అవయము, నా భాగాలలో భాగము, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఈమె నాలో నుండి తీయబడినది. ఇంతకంటే గొప్ప ధన్యత ఏం కావాలి చెప్పు? ఆకలితో చచ్చిపోయినా పర్వాలే, ఆ ధన్యత చాలు మనకు. అందుకే భక్తులు ఆకలితో చచ్చిపోయినా ధన్యతను పోగొట్టుకోలే. వాళ్ళు అనుకున్నారు, ఓ వాళ్ళు పేదరికంలో చచ్చిపోయినా, వాళ్ళు వాళ్ళకు ఇల్లు లేక, పౌలు గారు రాస్తాడు హెబ్రీ 11వ అధ్యాయంలో, కొండలలో ఉన్నారు వాళ్ళు, మేక చర్మములు ధరించుకున్నారు వాళ్ళు. కరెక్టేనా? చలికి ఎందుకు? అసలు ఈ లోకం మాకు యోగ్యమైనది కాదనుకున్నారట వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. నిజమైన దేవుని కుమారుడు కుమార్తె డబ్బు కోసం చూడరు, అది తుచ్చమైనది, పనికిరానిది అంటారు. ఈ కృప ముందు
దేవుడి చిన్న కృప ముందు ఆ డబ్బసలు పనికిరాంది, ఆ పేరు ప్రఖ్యాతలు పనికిరానివి. దేవుడి ఇస్తున్న కృప ముందు నిజమైన దేవుని పిల్లలు, నిజమైన దేవుని కుమారులు కుమార్తెలు వదువు అసలు లెక్క చేయదు. డబ్బును లెక్క చేయదామే, ఎందుకో తెలుసా, డబ్బు కంటే విలువైనది వచ్చింది ఇప్పుడు. డబ్బుతో కూడా కొనలేరు, లోకంలో ఉన్న డబ్బంత ఇచ్చినా ఈ కృప రాదు వాళ్ళకు. లోకంలో ఉన్న ధనమంతా ఇచ్చినా ఈ కృపతో ఈ కృపను వాళ్ళు కొనలేరు, వాళ్ళు ఈ భాగ్యాన్ని వాళ్ళు కొనలేరు. వాళ్ళు ఇంత గొప్ప భాగ్యము, హల్లెలూయా, లోకంలో ఉన్న డబ్బంతతో కూడా కొనలేరు వాళ్ళు. స్నేహితులారా, నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ రాత్రి నేను చెప్పే జాగ్రత్త వినండి. మనం ఇప్పుడు ఇక వాక్య దీయములకు పోవడానికి రెడీగా ఉన్నాం. ఎత్తబడుడుకు దగ్గరకు వచ్చేసినాం, రెండవ రకడుకు దగ్గరకు వచ్చేసాం. నీకు ఆ వాక్య దేహం ఉన్నది అన్నడుకు రుజువు, నీకు భయాన ఉండాలా? పరిశుద్ధాత్మ భయాన సంచకరువు అది నీకున్నది అన్నడుకు రుజువు. నీ శరీరం వాక్యానికి లోబడతా ఉంటుంది, వాక్య వశములోనికి వెళ్ళిపోతుంది. వాక్యం ఏం చెప్తే దానిని ఆమెనని చెప్పి దాని ప్రకారంగా జీవిస్తూ ఉంటుంది. అదే యేసు చెప్పింది మత్తయి సువార్త 4:4, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. ప్రతి మాట వలన, ప్రతి మాట వలన, వాక్యం వలన జీవిస్తాడు. పరిశుద్ధాత్మ అలా చేస్తాడు. ఇలా పరిశుద్ధాత్మ అలా ఎవరికి చేస్తున్నాడో, ఎవరికి ఆ దేహము ఆ శరీరం పరిశుద్ధాత్మ వశములో ఉండి వాక్యం చెప్పిన దాని ప్రకారంగా వెళ్తున్నదో వాళ్ళకే సంచకరువు ఉన్నది, వాళ్ళకే అదిగో ఆ వాక్య దేహం యొక్క భయాన ఉన్నది, ఆ వాక్య దేహం థియోఫన్ యొక్క భయాన ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ భయాన కలిగిన వాళ్ళకే ఆ వాక్య దేహం రాబోతున్నది. వాళ్ళు మార్పు చెంది, మీకు తెలుసా, అందులోకి పోయిన తర్వాత ఇక మనం ప్రతిదీ ఎరుగుతాము. బ్రదర్ బ్యానమ్ అన్నాడు ఆ మాట, నేను చదివించడానికి నాకు ఇక టైం లేదు. యు విల్ నో ఎవ్రీథింగ్, నీకు ప్రతిదీ తెలిసిపోతుంది, జరగబోయేది కూడా తెలిసిపోతుంది, జరిగిపోయింది తెలిసిపోతుంది, అన్నీ తెలిసిపోతా అంటే నీకు ఎందులా, ఆ వాక్యదేవంలోకి వెళ్ళిపోయినప్పుడు. యేసుక్రీస్తుకి ఎలాగైతే ఆ వాక్య దేహంలో ఉన్నప్పుడు అన్నీ తెలిసినాయో, మనకు కూడా అన్నీ తెలిసిపోతాంటాయి, ఎవ్రీథింగ్. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఫ్రెండ్స్, ఈ రాత్రి నేను చెప్పుకోరేది ఒకటే, మీలో ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోతే రక్షించబడండి. సంస్థలను విడిచిపెట్టండి, సంఘశాఖలను విడిచిపెట్టండి, డినామినేషన్స్ని విడిచిపెట్టండి, సత్యమైన వాక్యం దగ్గరికి రండి. మేము నోటితో సత్యమని చెప్తలేం, బైబుల్లో ఉన్నది చూపిస్తున్నాం. ఈ మర్మం తెలుసుకోనండి. పౌలు గారు అపోస్తలు ప్రకటించిన సువార్త మర్మం ఇది. ఈ మర్మంలో నువ్వు ఉన్నావు, యేసుక్రీస్తు నువ్వు, అదే మర్మం. ఆ మర్మమే గొప్ప మర్మం అది. ఆ మర్మమే ఆది కాలము నుండి ప్రకటన గ్రంథం వరకు మరుగు చేయబడి ఉన్నది. ఆ మర్మాన్ని విప్పడానికి 7వ దూత వచ్చాడు, విలియం బ్రెన్నమ్ ఆయన పేరు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఆ మర్మాన్ని విప్పాడు బైబిల్లో. ఆ మర్మంలో ఉన్న వాళ్ళు చూపించాడు వాళ్ళు అందులో ఉన్నారని. ఆ మర్మంలో ఉన్న వాళ్ళకు అందులో ఉన్నారని చూపించినప్పుడు ఆ మర్మము వాళ్ళలో జరగడం మొదలుపెట్టింది. అంటే మర్మంలో లేని వాళ్ళకు ఆయన చూపించినా అర్థం కాదు. అందుకే వాళ్ళు అంటారు, అంత ఉట్టిదే, అంత ఉట్టిదే విలియం రెన్నమ్ అంత ఉట్టిదే. నేను ఆయన పుస్తకాలు చదివినా కానీ నాకు ఏం అర్థం కాలే. అర్థం కాదు నీకు, అందులో లేవుగా, అందులో నువ్వు లేవుగా. ఉంటే నీకు అర్థమవుతుంది, నీకు వేరే పుస్తకాలు అర్థమవుతాయి, కానీ ఆయన పుస్తకాలు మాత్రం అర్థం కావు. ఎందుకంటే ఆయన కేవలం వధువు కోసం పంపించబడ్డాడు. విలియం రెన్నమ్ ప్రపంచం కోసం పంపించబడలే. విలియం బ్రెన్నమ్ కేవలం వధువు కోసం. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా, నేను లోకం కోసము రాలేదు, ఏర్పరచబడిన వారి కోసం వచ్చా. ఇజ్రాయేలులో ఎవరైతే ఏర్పరచబడ్డారో వారి కోసం వచ్చిన నేను. అందుకే ఇజ్రాయేలులో ఉన్న వాళ్ళందరూ
యేసు క్రీస్తును మెసయాగా నమ్మలేకపోయారు. ఏర్పరచబడిన శిష్యులు మాత్రమే నమ్మగలిగారు, ఆయనను మెసయాగా చూడగలిగారు. హల్లెలూయా. విలియం బ్రెన్నాం కూడా ఈ రోజున అందరి కోసం పంపబడలే. విలియం బ్రెన్నాం కేవలం వధువు కోసం పంపబడ్డాడు, ఆ మర్మంలో ఉన్న వాళ్ళ కోసం పంపబడ్డాడు. అందుకే ఆయన మర్మము విప్పే వర్తమానం ఆ మర్మములో ఉన్న వారికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాడికి అర్థం కాదు. నేను వాళ్ళని చూసి జాలి పడతానా? ఎందుకంటే ఒక గుడ్డోడు వాడిని సూర్యుడిని నువ్వు ఎప్పుడూ చూపించలేవు, వెలుగును ఎప్పుడూ చూపించలేవు వాడికి, గుడ్డోడికి. వాడిని తెలిసింది చీకటే. ఎందుకు? వాడిని కళ్ళు మూయబడి ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే ఏం కనపడుతుందమ్మా? చీకటి కనపడుతుంది. వాని కళ్ళు మూయబడి ఉన్నాయిగా గుడ్డోడుగా. వానికి చీకటి తప్ప వెలుగేంటాడో తెలియదు. వెలుగును నువ్వు చూపిద్దామని ఎంత ప్రయత్నించినా వాడు చూడ వాని కనబడదు. ఇది అంతే. ఈ వర్తమానంలో వానికి ఎన్ని చూపించాలని ప్రయత్నించినా ముందు వాడు లేడు కాదు దాంట్లో. వాడికి ఏం చూపిస్తాం? చూపించలేం. వాడు ఉంటే వాడు చూడగలుగుతాడు, వాడు లేనప్పుడు చూడలేడు. అదే ప్రాబ్లం. అందుకే ఈ వర్తమానం అందరి కోసం కాదు, ఏర్పాట్లో ఉన్న వాళ్ళ కోసమే, ఎన్నుకోబడిన వాళ్ళ కోసమే. బా చింతూరులోనే మీరు ఎంత ధనులండి! పెద్ద పెద్ద పట్టణాలు దాటుకొని వచ్చింది మీ దగ్గరికి వర్తమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భద్రాచలం లాంటి పెద్ద పట్టణాలను దాటుకొని వచ్చింది వర్తమానం. చింతూరులోన ఈ వధువు కోసం, ఏర్పాట్లో ఉన్న ఈ వధువు కోసం. ఆహా, మీరు ఎంత ధనులై ఉన్నారు! మీరు అర్థమైందని చెప్పింది. అది దేవుని కృపై ఉన్నది. అది అదంతా దేవుని కృప. రాత్రి కర్దాకా అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ ఇంతకండికే కొద్దులే చాలు, వీటినే వినండి చక్కగా. వీటిని ఇంకా క్లియర్గా మీ పాస్టర్లు మీ సంఘాలలో బోధిస్తారు. మీరు మంచిగా నేర్చుకోనండి, మీరు ఎవరో తెలుసుకోండి. త్వరలో వాక్య దేహంలోనికి వెళ్ళిపోదాం. మనం ఏది దాటుకొని వచ్చినామో అందులోనికి వెళ్ళిపోదాం. సిద్ధంగా ఉన్నారా? అందులోకి పోవడానికి సిద్ధంగా ఉన్నారా? సరే, ఒక్క నిమిషం, ఒక్క లేఖనం చదువుదాం. ఓకే ఓకే ఓకే, మీకు ఒక లేఖనం చూపిస్తాం. మీకు అది అర్థమయ్యేలా, ఎందుకంటే లేఖనంలో చూపించడం నా బాధ్యత కదా, అందుకోసమే నేను మీకు చూపిస్తున్నా. చూడండి, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయిన, మనం చదివినాం కదా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది, నిత్యముదైన నివాసం పరలోకమును మనకు ఉన్నది. అదే వాక్య దేహం, అదే థియోఫనీ. అర్థమైందిగా అందరికీ? అది అందరికి అర్థమైందా కాలేదా? అర్థమైందా కాలేదా? అర్థమైందిగా అందరికీ? నెక్స్ట్, ఇప్పుడు నేను ఆ వాక్య దేహాన్ని మనం ఎలా పొందుకుంటామో ఆ క్రమాన్ని పౌలు గారు రాస్తాడు. చదువుదామా మనం? ఓకే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. అదో నువ్వు చనిపోతే మరొక దేహం ఉన్నదని చెప్తున్నాడు. విశ్వాసి చనిపోయినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహంలోకి వెళ్తావు. అది నిత్యత్వానికి సంబంధించిన దేహం, ఇది కాలానికి సంబంధించిన దేహం. కాలం అయిపోయింది దీనికి, దీన్ని విడిచిపెట్టేశాం. కానీ నిత్యత్వం దానికి కాలం లేదు దానికి. అర్థమైంది అందరికీ? ఇప్పుడు ఈ కాలము నిత్యత్వం కలిసే దేహము. ఇటు కాలానికి సంబంధించిన దేహము, అటు నిత్యత్వానికి సంబంధించిన దేహం, ఈ రెండు కలుస్తాయి. అర్థమైందా? దాని క్రమం రాశాడు. అదే ఎత్తబడుట్లో జరిగేది, ప్రభు రాకల్లో ఎత్తబడుట్లో జరిగేది అదే. ఏంటిదో చూద్దాం. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు. కరెక్ట్, అస్సలు పోవు పరలోకానికి. ఎందుకు పోదు? రక్త మాంసము భూ సంబంధమైన శరీరం, మట్టి శరీరం. అది మట్టిలో కలవాల్సిందే తప్ప పరలోకం పోయే అవకాశం లేదు. ఓకేనా? అర్థమైందా? క్షేత అక్షేతను స్వతంత్రించుకొనదు. క్షేత ఏంటిది, అక్షేత ఏంటిది? క్షేతనో రక్తమాంసముల శరీరం, అక్షేతనో వాక్య శరీరం. భూమి మీద ఈ గుడారము మనం నివసిస్తున్న ఈ గుడారము శిథిలమైపోతే మరొక గుడారం పరలోకమందు ఉన్నది. అది అక్షయ శరీరం, ఇది క్షయ శరీరం. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మళ్ళీ మర్మం అంటున్నారు, ఏంటిది? మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో
ఒక రెప్ప పాటన కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఎలా? బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా చనిపోయేటప్పుడు క్షయులుగా చనిపోయారు, కానీ ఇప్పుడు లేపబడేటప్పుడు అక్షయులుగా అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. ఎలా ఎలా మార్పు పొందుతాం? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అంటే ఈ రక్త మాంసముల శరీరం పైన ఆ వాక్య శరీరం వచ్చి ధరించుకుంటుంది, ఆ థియోఫని వచ్చి ధరించుకుంటుంది. అర్థమవుతుందా? క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయమైనది ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, వింటున్నారా అందరూ, విజయమందు మరణము మింగివేయబడను రాయబడిన వాక్యము నెరవేరును. అప్పుడు మరణం అనేది మింగివేయబడది, ఇక మరణము లేని దేహములో ఉన్నాం మనం అప్పుడు. ఎందుకు? అది మహిమాశరంగా మారింది ఇప్పుడు. అది ఈ క్షయమైన శరీరం పైన అదిగో పరలోకమందు అక్షయ శరీరం వచ్చి ధరించుకుంటుంది. అర్థమైందా? ఈ మర్త్యమైన శరీరం పైన అదిగో పరలోకమందు అమర్త శరీరం వచ్చి ధరించుకుంటుంది. ఎప్పుడైతే అది వచ్చి దీన్ని మింగేస్తుందో, ఇప్పుడు ఇది మహిమాశరంగా మారుతుంది. అప్పుడు ఏమంటామో తెలుసా? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? ఇప్పుడు అనలేము. ఇప్పుడు అంటే ఓ మరణమా నీ ముల్లెక్కడా అంటే బీపీలో ఉన్నాను చూసుకో, షుగర్లో ఉన్నాను చూసుకో, నీ తెల్ల జుట్టులో ఉన్నాను చూసుకో అంటది. కానీ అప్పుడనొచ్చు, ఎందుకంటే ఇక మరణం లేదుగా. నువ్వు ఏ వయసులో ఉంటావు తెలుసా? 20-21 సంవత్సరాల యువతి యువకుడిగా ఉంటావు నువ్వు అక్కడ. పైగా ఆ దేహానికి, ఆ మార్పు చెందిన దేహానికి ఇక మరణం లేదు, ఇక కాలం లేదు, ఇక రోగాలు వ్యాధులు లేవు. ఓయ్ వింటున్నారా? కానీ ఇదంతా నీకు జరగాలంటే నువ్వు ఇందులో ముందు జయించాల, ఈ పరీక్షలో నువ్వు గెలవాల, ఈ పోరాటంలో నువ్వు గెలవాలి. ఆమేన్. అర్థమైంది అందరికీ? సో ఇది క్రమం అన్నమాట, ఎత్తబడే క్రమం. నీకు వాక్య దేహం ఉన్నది అన్నడకు రుజువు పరిశుద్ధాత్మ బాప్తిజమం, సంచకరువు. పరిశుద్ధాత్మనే సంచకరువు, భయాన. భయాన నీకున్నది అన్నడకు రుజువు నీ దేహం నీలో ఉన్న పరిశుద్ధాత్మకు లోబడుతుంది. వాక్యం పలాంది చెయ్యొద్దు అంటే చాలు, నీ దేహం ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది కాబట్టి అటువైపు నుండి తిప్పబడుతుంది. పాస్టర్ ఊరికే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చేయకండి, అది చేయకండి, ఇట్లుండకండి, అట్లుండకండి, ఇట్లుండకండి, అట్లుండకండి అవసరం లే. పరిశుద్ధాత్మ ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఆయన. అర్థమైందని చెప్పింది? అర్థమైన రామ చెప్పండి. ఆ సిస్టర్ లిప్స్టిక్ రాసుకొని వచ్చింది అనుకో, ఏంటి సిస్టర్ లిప్స్టిక్ రాసుకొని వచ్చావు, అట్లా చేయడం తప్పు కదా అని పాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. అసలు లిప్స్టిక్ రానియాడుగా ఆయన. ఎవరు? పాస్టర్ కాదు, లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు. నువ్వు ఫంక్షన్ పోతున్నప్పుడు పాస్టర్ చూడడుగా, నువ్వు ఫంక్షన్ పోతున్నప్పుడు మీ యొక్క బంధువులు ఇంటికి పోయినప్పుడు పాస్టర్ చూడడుగా, మరి అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, మరి ఆయన ఉన్నప్పుడు నీవు ఎట్లా రాణిస్తాడు? మీ ఆయన అంటాడు ఇక్కడ ఎవరు లేదులే, పెట్టుకో, ఏం కాదు, కమ్మలు పెట్టుకో. మీ అత్తమ్మ అంటది, లేకపోతే మీ నాన్న అంటాడు, మీ అమ్మ అంటది. చర్చలో చర్చి పోయేటప్పుడు అన్ని తీసేయాలా? చర్చి లోపడు అన్ని పెట్టుకోవచ్చు, ఎవరు చూస్తున్నారు మనల్ని? అది పరిశుద్ధాత్మ కాదు, వేషధారణ. నీకు సంచకరువు లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు పార్టీలో అయినా అలానే ఉంటావు, ఫంక్షన్లో అయినా అలానే ఉంటావు, ఇంట్లో అయినా అలానే ఉంటావు, చర్చిలో అయినా అలానే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ ఉంది కదా నీకు. చర్చికి వచ్చేటప్పుడు ఒకలాంటి డ్రెస్సులు, పార్టీలకు పోయినప్పుడు వేరే డ్రెస్సులు, చర్చికి వచ్చినప్పుడు ఒకలాంటి జాకెట్లు. నేను ఒకసారి ఒక సిస్టర్ వాళ్ళ
ఫంక్షన్ కు వెళ్ళా అంటే మా చర్చ్ బిలవరే ఆ బిలర్ వాళ్ళ పాపకి మ్యారేజ్ ఉంది ఆ అమ్మాయికి మ్యారేజ్ చేయడానికి అయితే ఆ సిస్టర్ని తయారు చేయడానికి రమ్మంటే నేను కూడా వెళ్ళిన ప్రేయర్ చేద్దామని వెళ్ళినప్పుడు నా ముందట బీరువా తీసింది తీయక తీయక నా ముందు మీరు అసలే తీయద్దు తీసుడుతోటే గాజులున్నాయి కటింగ్ జాకెట్లున్నాయి స్టైల్ జాకెట్లున్నాయి నేను అడిగిన సిస్టర్ ఇవన్నీ ఎవరివి అన్న అంటే ఇంకా చెప్పలేక చచ్చిపోతుంది నాకు అర్థమైపోయింది చర్చ్కి వచ్చేటప్పుడు ఇవన్నీ లేవు చర్చ్ లేనప్పుడు ఫంక్షన్లకు వాళ్ళ బంధువుల ఫంక్షన్లకు సావులకు తద్దినాలకు ఇవన్నీ వేసుకొని పోతారు అందుకే పాస్టర్లు వెళ్ళి అప్పుడప్పుడు విశ్వాసుల యొక్క బీరువాలు తెరిచి చూడండి రానియకపోతే వాళ్ళు నిజంగా వేషధారులు మా ఇంటికి వచ్చి తెరుచుకోవచ్చు ఎవరైనా ఐఎమ్ రెడీ మా ఇంటికి వచ్చి తెరుచుకోవచ్చు మరి మీ బీరువాలో కూడా అవి లేకపోతే మీరు తెరిచి చూపించవచ్చుగా మీకు అర్థమైందని అన్నది చాలామంది ఏం చేస్తారు తెలుసా ముక్కు పుక్కులు బీరువాలో దాచి పెడతారు ఎప్పుడైనా ఉపయోగపడతాయి పాస్టర్ గారు బా వాళ్ళకి ఎంత నమ్మకం ఎప్పుడైనా ఉపయోగపడతాయట మీ బీరువాలో లిప్స్టిక్లు దొరికినాయి అనుకో మీరు దొంగలు పచ్చి దొంగలు మీరు మేకప్ కిట్లు దొరికినాయి అనుకో మీరు వేషధారులు అని చెప్పడానికి నేను వెనకాడను రాజీపడే ముచ్చడే లేదు నెక్స్ట్ ఆదివారం అమ్మగారి దగ్గర పోతా పో నాకేం బాధ లేదు అమ్మగారి దగ్గర పోతావు అయ్యగారి దగ్గర పోతావు పో నువ్వు ఎక్కడ పోయినా వేషధారువే వేష్యలైనా పరలోకం పోతారు కానీ వేషధారులు పరలోకం పోరు గుర్తుంచుకో నటించేటోడు ఎప్పుడు పరలోకం పోడు నటన జీవితం పనిచేయదు దేవుని దగ్గర దేవునికి యథార్థత కావాలి దేవునికి నమ్మకం కావాలి బలహీనత ఉంటే ప్రభువా నేను బలహీనుణ్ణి బలహీనురాలిని దయచేసి నా పైన కనికరం చూపించని అడిగేటోళ్ళు కావాలి నా పైన కనికరం చూపించు దేవా అని మొరపెట్టేటోళ్ళు కావాలి అంతేగాని బలహీనతను కప్పుకునేటోడు కాదు కావాల్సింది నాలో చాలా బలహీనతలు ఉండే నేను దేవుని దగ్గర అలానే అడిగిన దేవుణ్ణి అడుగుతూనే ఉన్నా ఇంకా ప్రభువ నాకు పలానా బలహీనత ఉంది ప్లీజ్ లార్డ్ నేను వేషధారిగా బతకడం నాకు ఇష్టం లేదు ఆ బలహీనత నాలో తీసే ప్రభువ అది ప్రార్థన ఎందుకంటే మనం ఈ శరీరంలో ఉన్నంతసేపు బలహీనతలు ఉంటాయి ఎందుకంటే ఈ శరీరం పాపంతో వచ్చిన శరీరం మర్చిపోకండి ఈ రక్తమాంస శరీరం ఎట్లొచ్చింది పాపంతో వచ్చింది కానీ వాక్యదేహం ఎట్లొస్తుంది ఆత్మతో వస్తుంది అది ఆత్మ ద్వారా జన్మించడం ద్వారా వాక్యదేహం వస్తుంది పాపం ద్వారా జన్మించడం ద్వారా ఈ శరీరం వచ్చింది అందుకే ఆ శరీరం వచ్చి ఈ శరీరాన్ని మింగేయాల పట్టుకున్నారా మీరు నేను చెప్పేది ప్రేమైన దేవుని పిల్లలారా ఈ రాత్రి ప్లీజ్ దయచేసి చెప్తున్నా కొత్త జన్మ ఇంకెవరు పొందుకోలేదో పొందుకోండి మీ సంస్థలను విడిచిపెట్టి బయటికి రండి మీ సంఘశాఖలను విడిచిపెట్టి బయటికి రండి చివరి దినాల్లో ఉన్నాం వేషధారణ మర్చిపోండి ఇక చేసిన మీ ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది దేవుని దగ్గర క్షమాపణ అడగండి ప్రభువుని బతిలాడండి ప్రభువుని గోజాడండి ఏమో క్షమిస్తాడో క్షమించడో తెలియదు నాకు నేను గ్యారంటీ ఇవ్వలేను కానీ ఆయన క్షమిస్తే నువ్వు ధనుడివి ధనురాలివి నువ్వు గోజాడే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు పశ్చాత్తపడే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు దేవుని కన్నీళ్ళు తడిగే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఏ లక్ష్యంతో ఏ ఉద్దేశంతో దేవుని గోజాడుతున్నావో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు క్షమాపణ అడిగి మళ్ళీ అదే పాపం చేయడం ఇప్పుడు మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ అదే పాపం చేయడం మళ్ళీ ఇప్పుడు ఆ వేషధారణ బతికి మళ్ళీ అదే పాపం చేయడం ఆ ఉద్దేశాలు కూడా చూస్తూ ఉంటాడు ఆయన అందుకే అవన్నీ విడిచిపెట్టండి సమయం అయిపోయిందిగా లాస్ట్ అండ్ ఫైనల్ డేస్ చివరి దినాలు వచ్చేసినాయి ఎత్తబడుటకు దగ్గరలో ఉన్నాం ఇప్పటికైనా దేవుడు వాక్యములకు రండి వాక్యానికి ప్రథమ స్థానం ఏంటి మీ జీవితంలో మొదటి స్థానం వాక్యానికి హృదయంలో మొదటి స్థానం వాక్యానికి వాక్యం తర్వాతనే ఏదైనా అలా పెట్టుకోండి రాజీ పడకండి
సేవకులారా రాజీ పడకండి వాక్య విషయంలో. వదిలిపెడితే వదిలిపెట్టండి సంఘంలో నుండి, వెళ్ళిపోతే వెళ్ళిపోని వాళ్ళు. కానీ నువ్వు మాత్రం రాజీ పడకు, నువ్వు మాత్రం రాజీ పడి బోధించకు. పోతపోని పొట్టు ఉంటేంది పోతేంది, మనకు కావాల్సింది విత్తనం. పొట్టుతో మనకు సంబంధం లేదు, ఇది పొట్టు విత్తనం వేరే కాలం అయి ఉన్నది. దేవుడికి విత్తనం కావాలా? పొట్టు అగ్ని చేత కాల్చబడబోతున్నది, ఇప్పుడు విత్తనం కొట్లలోకి వెళ్ళబోతున్నది, ఎత్తబడిలోకి వెళ్ళిపోబోతున్నది. ఆయన విత్తువాన కథలో చెప్పింది అదే. ప్రేమైన దేవుడి పిల్లలారా, ఈ రాత్రి దేవుడు వాక్యం చెప్పినట్లుగా ఇప్పటికైనా మీ జీవితాలలో మార్పు తీసుకొచ్చుకోండి. యథార్థతలోని ఉండండి. యథార్థత, బలహీనత ఉందా ఒప్పుకోండి, నేను బలహీనని ప్రభువా, అదే కావాలా దేవుడికి. నువ్వు ఒప్పుకుంటే కనకరిస్తాడు, కానీ వేషధారణగా జీవిస్తూ ఒప్పుకోడు ఆయన, నటిస్తూ ఒప్పుకోడు ఆయన. ఒప్పుకోవాలా నువ్వు? ప్రభువా నేను బలహీనురాలిని, ప్రభువా నేను పలానా విషయంలో బలహీనతో ఉన్నా, దయచేసి నా పైన కనికరం చూపించు, నేను దాన్ని జయించాలా ప్రభువా. ఇస్తాడాయన జయించే శక్తి. రాత్రి దేవుని వాక్యమునికి పూర్తిగా మీ జీవితాలకు ఇవ్వండి. భయానాను పొందుకోండి ప్లీజ్. భయాన, భయాన సంచకరువు, ఆత్మను సంచకరువు భయాన. ఆ దేహము నీకున్నది, ఆ వాక్య దేహము నీకున్నది అనుడకు భయాన సంచకరువును పొందుకోండి. అప్పుడు ఈ దేహానికి లో, ఈ దేహము ఆ ఆత్మకు లోబడేటట్లు చేస్తూ ఉంటుంది. ఈ దేహము ఆ ఆత్మకు వశపరచబడుతుంది. ఆత్మ చెప్పినట్టు ఈ దేహం వింటది. ఆమేన్. అర్థమైంది అందరికి? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. ఎస్, హీఈస్ హియర్ నౌ. అవును, ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈ రాత్రి ఆయనకు సమర్పించుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన ఆత్మతో నింపబడడానికి ఇష్టపడుతున్నావా? నీకు ఆ వాక్య దేహం ఉన్నదా? నీకు ఆ థియోఫని వాక్య శరీరం ఉన్నదా? ఉంటే నీకు భయాన్ని ఇస్తాడు ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని. డ్యాన్స్ చేయడం పరిశుద్ధాత్మ బాప్సం కాదు, వణకడం పరిశుద్ధాత్మ బాప్సం కాదు, నోటికొచ్చినట్టు ఏ పడుతుంది మాట్లాడడం పరిశుద్ధాత్మ బాప్సం కాదు. యేసుక్రీస్తు అనే ఆయన పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తు నీలో నివసిస్తాడు, అది పరిశుద్ధాత్మ. ఇకను నువ్వు కాదు జీవించేదిగా, క్రీస్తేసు నీలో జీవిస్తాడు. నీ దేహము క్రీస్తేసు మాటకు లోబడుతుంది, క్రీస్తేసు వాక్యానికి లోబడుతుంది. లోబడినట్లు చేస్తాడు పరిశుద్ధాత్ముడుగా ఆయన లోపట ఉండి. సమర్పించుకో, అర్పించుకో దేవుడికి. ఇప్పటికైనా ఇప్పటికైనా దేవుడికి అర్పించుకో. ఈ రాత్రి ఈ కూటం నీకోసమే సిస్టర్, ఈ రాత్రి ఈ కూటం నీకోసమే బ్రదర్. బహుశా దేవుడు ఈ రాత్రి ఆయన తన ముందు జ్ఞానములో నిన్ను చూస్తున్నాడేమో. ఈ రాత్రి ఇక్కడ ఇలా నువ్వు వస్తావని, ఈ రాత్రి నువ్వు ఇలా అంగీకరిస్తావని, రక్షించబడతామని. మార్చుకోని మార్గాన్ని, మార్చుకోని జీవితాన్ని పరిశుద్ధాత్మ చెప్పుతుండగా మార్చుకోని మార్గాన్ని. వేషధారణ విడిచిపెట్టు, నటించు విశ్వాసగా విడిచిపెట్టు, నటనా జీవితం విడిచిపెట్టు. దేవుని మోసం చేయలేవు, మనుషులను మోసం చేయగలవు, కానీ దేవుని మోసం చేయలేవు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరే, నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు వేషధారివని, నీ మనస్సాక్షికి తెలుసు, నీ హృదయానికి తెలుసు నువ్వు ఒక నటిస్తున్న దానవని, నటిస్తున్న వాడివని. అడిగి చూడు ఒకసారి నీ హృదయాన్ని, నీ హృదయమే నీకు దోషారోపణ చేస్తుంది నీకు వ్యతిరేకంగా. నీ హృదయమే నీకు వ్యతిరేకంగా నీకు దోషారోపణ చేస్తుంది. నటించకు, దేవుని దగ్గరికి రా, వాక్యం దగ్గరికి రా, ఈ గడియ వర్తమానం దగ్గరికి రా, ఈ కాల వర్తమానం దగ్గరికి రా. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఈ రాత్రి ఈ కాల వాక్యం దగ్గరికి రా. దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన. నువ్వెవరువో చూపిస్తాడు వాక్యంలో, నువ్వేమై ఉన్నావో చూపిస్తాడు, నువ్వెక్కడి నుండి వచ్చావో చూపిస్తాడు. నీ జీవితంలో జరిగే సంఘటనలన్నీ వాక్యముతో ముడివేయబడి ఉంటాయి. ఆ వాక్యం తెరిచినప్పుడు ఓ వాక్యములో ఉన్నదే నాకు జరుగుతుందని నీకు అర్థమవుతుంది. అప్పుడు
సమర్పించుకో ఇప్పటికైనా దేవునికి. కృత జన్మ పొందుకో ఇప్పటికైనా. మార్మన్స్ పొందు. పాపక్షమాప నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్సం పొందుకో. పరిశుద్ధాత్మ చేత నింపబడు. పెళ్లి బాప్తిజమం చెల్లదు. మార్మన్స్ లేని బాప్సం చెల్లదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చిన బాప్సం చెల్లదు. చిలకరింపు బాప్తిజమం చెల్లదు. చిన్నప్పుడు తీసుకున్న బాప్సం చెల్లదు. ఈ రాత్రులు మార్మన్స్ పొంది పశ్చాత్తాపపడి పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్సం పొందుకోవాలి. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నువ్వు దేవుడిస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకు. ఈ రాత్రి కూటం నీకోసమే కావచ్చు సిస్టర్, ఈ రాత్రి కూటం నీకోసమే కావచ్చు బ్రదర్. దేవుడు నేరుగా నీ హృదయంతో మాట్లాడుతున్నాడేమో. నీకోసమే ఈ కూటాలు పెట్టాడేమో. నీ జీవితంతో మాట్లాడి నిన్ను మార్చడానికి, నిన్ను తన వైపు త్రిప్పుకోవడానికి, నీ జీవితంలో కృత జన్మని ఇవ్వడానికి దేవుడు ఈ రాత్రి నీకోసమే ఈ కూటం ఏర్పాటు చేశాడేమో. చూసుకో సిస్టర్, చూసుకో బ్రదర్, నీకు దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. ప్లీజ్ పోగొట్టుకోకి అవకాశాన్ని. సిస్టర్ పోగొట్టుకోకి అవకాశాన్ని. బ్రదర్ పోగొట్టుకోకి అవకాశాన్ని. దయచేసి బతిలాడుతున్నా నేను, నేను బతిలాడుతున్నా మిమ్మల్ని. ఈ రాత్రి అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మరలా ఇలాంటి అవకాశం మీ జీవితంలో వస్తుందో రాదో తెలియదు. ఇలాంటి అవకాశం దేవుడు మరలా నీకు ఇస్తాడో ఇయ్యడో తెలియదు. ఈ రాత్రి దేవునికి సమర్పించుకో. కొత్త జన్మ పొందుకో. ఈ రాత్రి పూర్తిగా మార్మన్స్ పొందు. పూర్తిగా మార్మన్స్ పొందు. పాపక్షమాప నిమిత్తం యేసుక్రీస్తు బాప్సం తీసుకో. పరిశుద్ధాత్మ చేత నింపబడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడు. సిద్ధపడు ఆయన రాకడుకు, సిద్ధపడు ఆయన ఎత్తబడుకు. ఆ మర్మము తెరవబడింది. సువార్త మర్మము తెరవబడింది. అపోస్తుడైన పౌలు గారు, అపోస్తులు ప్రకటించిన సువార్త మర్మము ఇదిగో ఏడవ దూత విలియం బ్రెనమ్ ద్వారా తెరవబడింది. బైబిల్లో ఉన్న మర్మమంతా తెరవబడింది. ఆది కాన మొదలుకొని ప్రకటన రంగం వరకు 66 పుస్తకాలలోని మర్మమంతా తెరవబడింది. ఆ మర్మంలో నువ్వు ఉన్నావా? చూసుకో ఒకసారి. ఆ మర్మము తెరిచిన దేవుడు ఆ మర్మములో నిన్ను ఏర్పరచుకొని ఉంటే, ఆ నెనుకొని ఉంటే జగద్పునాది వేయబడక మునిపే, అయితే నీకోసమే ఆ సువార్త మర్మం, అయితే నీకోసమే ప్రవక్త బ్రెన్నం వర్తమానం. ఆ మర్మమును చూడడానికి, నీ జీవితం ఏందో చూడడానికి, నువ్వెవరువో చూడడానికి, లేఖనములోని స్థానమేంటి, వాక్యములోని స్థానమేంటి, వాక్యం ఇప్పుడు నీలో ఏ స్థానం కలుగుంది చూపించడానికి. ఇప్పుడు ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోవాలి. నేను ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకోండి. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నిర్ణయం తీసుకోనండి. తీర్మానం, నిర్ణయం, నిర్ణయం తీసుకోనండి. దేవునికి అవకాశం ఇస్తున్నాను. నిర్ణయం తీసుకోనండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిరాతురికాల సమయంలో నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నావని మరొక్కసారి రుజువు చేసిన దేవుడవై ఉన్నావు. చుట్టూ వర్షం పడుతున్నది, కానీ ఇక్కడ పడకుండా నువ్వు ఆపావు ప్రభువా. ఎందుకంటే ఎవరి కోసమో నువ్వు ఇది ఏర్పాటు చేశావు. నీ ప్రియమైన వధువు ఇక్కడ ఉంది కాబట్టే, ఇంకెవరో రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు కాబట్టే, ఈ కూటము ఆటంకము లేకుండా నువ్వు ఏర్పాటు చేసినందుకు వందనాలు. జరిగించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వాళ్ళు కొత్త జన్మ పొందుదురు గాక. ఈ రాత్రి వాళ్ళు భయానాను పొందుకుందురు గాక. ఈ రాత్రి వాళ్ళు పరిశుద్ధాత్మను సంచకరువుగా పొందుకుందురు గాక. ఈ రాత్రి ఇంకెవరైతే కొత్త జన్మ పొందలేదో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడుదురు గాక, రక్షించబడుదురు గాక. వాళ్ళ సంస్థలను విడిచిపెట్టి, వాళ్ళ సంఘ శాఖలను విడిచిపెట్టి, వాళ్ళు వెళ్తున్న సంఘాలను ఆ సంఘ శాఖలను విడిచిపెట్టి సత్యము దగ్గరకు వచ్చి రక్షించబడుదురు గాక. కొత్త జన్మ వాళ్ళకు జరుగును గాక. తప్పకుండాను వారిలో కార్యము చేయి దేవా. కొత్త జన్మ వాళ్ళకు జరిగించు. వాక్య విరోధమైన వాటి నుండి విడిపించు. వాక్య వ్యతిరేకమైన వాటి నుండి విడిపించు. నువ్వు సహాయం చేయి దేవా. ఇప్పటి వరకు
ఏ విషయములో జయము సాధించలేకపోయారో ఇకరుండి వాళ్ళు జయము పొందుదురు గాక. ఆ పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడి ఇకరుండి వాళ్ళు జయము పొందుకుందురు గాక. ఆ బలహీనతలలో వాళ్ళకు విజయము, ఆ దేహము పూర్తిగా, ఆ శరీరం పూర్తిగా ఆత్మకు వశపరచబడుట, పూర్తిగా ఆత్మకు వశపరచబడి ఆత్మ చెప్పినట్టుగా నడిపించబడుట, అది జరుగును గాక. మాలు అందరిలో జరుగును గాక, వధువు అందరిలో జరుగును గాక. దేవా, ఆ సువార్త మర్మం అందరికీ అర్థమవును గాక. ఎవరెవరు వధువులో ఉన్నారో వాళ్ళందరికీ అర్థమవును గాక. ఆది అపోస్తులు ప్రకటించిన సువార్త మర్మము, ఆ మర్మమును గురించిన జ్ఞానము ప్రభువు అందరికీ అర్థమవును గాక. ఆ ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరికీ, ఎన్నికలో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా నువ్వు కార్యము చేయమని ప్రభు. ఇక్కడున్న వారే కాదు, రాబోయే దినాలలో ఇది ప్రభువా, మరి ఇంటర్నెట్లో దీన్ని ప్రభువా అప్లోడ్ చేసినప్పుడు ఆ ఇంటర్నెట్లో ఎవరైతే చూస్తున్నారో తప్పక వాళ్ళ జీవితంలో క్రియ జరుగును గాక. ఎందుకంటే నువ్వు చాలా స్పష్టంగా మాతో మాట్లాడావు, చాలా చాలా స్పష్టంగా ప్రభువా. ఈ విషయాలు నీ వధువుగా నీ పెళ్లి కుమార్తె ఎవరైతే ఉన్నారో వారి కళ్ళు తెరిచి, వారెవరో వాళ్ళు గ్రహించి, ఈ ప్రవక్త వర్తమానంలో వాళ్ళు ఎవరో వాళ్ళు గ్రహించి నీ యొక్క ప్రియమైన భార్యగా వాళ్ళు సిద్ధపరచబడుదురు గాక. ఆ పెళ్లి విందు కొరకు వాళ్ళు సిద్ధపరచబడుదురు గాక. ఆ ఎత్తబడుట, ఆ పెళ్లి విందు కొరకు వాళ్ళు సిద్ధపరచబడుదురు గాక. తప్పకుండా నువ్వు అలా చేయి తండ్రి. ఈ కూటాలు ఏర్పాటు చేసిన పాస్టర్ మార్క్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని అత్యధికంగా ఆశ్వాదించు. సంపూర్ణ దీవెనలతో వారి కుటుంబాలను నింపుదేవా. వారి కుటుంబాల సంఘములను, కుటుంబాలన్నిటిని దీవించు. వాళ్ళు పడిన ప్రయాసం వ్యర్థంగా పోదు, ఖచ్చితంగా వాళ్ళు తగిన ప్రతిఫలం పొందుకుంటారు. ఖచ్చితంగాను వాళ్ళని దీవిస్తున్నందుకు వందనాలు. అంతేకాదు, ఇక్కడ ఉన్న దైవజనులందరినీ దీవించు, సేవకులందరినీ దీవించు, వారి కుటుంబాలను, వాళ్ళ సంఘాలను. ఎందుకంటే వాళ్ళ సంఘాలతో వచ్చారు ఇక్కడ. మా సంఘానికి వాక్యం వినిపించాలా, మా సంఘం వాక్యంలో ఎదగాల అని నిస్వార్థంగా తీసుకొచ్చారు ఇక్కడికి. తప్పక నీ దీవెనలు వచ్చిన ఆ యొక్క సంఘ విశ్వాసులకు అందరికీ కలుగును గాక. ఖచ్చితంగా నీ దీవెనలు వాళ్ళకు వచ్చును గాక. దేవా, నీ దీవెనలతో, నీ ఆశీర్వాదములతో నింపు. దీవెన అంటే డబ్బు కాదు, దీవెన అంటే ఈ లోక సంపద కాదు, దీవెన అంటే నిత్య జీవము. అది దయచేయమని ప్రార్థిస్తున్నా. ఆ నిత్య జీవముతో నువ్వు నడిపించు అందరినీ. ఆ నిత్య జీవము ఇంకెవరిలోనైతే అది మొలకెత్తలేదో, విత్తనంగానే ఉందో, ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా నీ పరిశుద్ధాత్మ మొలకెత్తించును గాక. ఈ వెలుగు చేత, ఈ వాక్య వెలుగు చేత వారిలో ఉన్న విత్తనము, నిత్యజీవము విత్తనము, ఆ దేవుని బీజము మొలకెత్తును గాక, కొత్త జన్మ పొందును గాక. ఖచ్చితంగా నువ్వు చేయమని కోరుతున్నా. అందరినీ దీవించు, సంఘాలన్నిటినీ ఆస్వాదించు, సేవకులందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నీ రాకడు కొరకు సిద్ధపరచు, నీ ఎత్తబడు కొరకు సిద్ధపరచు, వాక్య దేహంలోకి వెళ్ళడానికి సిద్ధపరచు. నీ కృపిచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.